嗯嗯嗯 श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोहा ग्राहग्रासैककर्मणे ॐ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विना मा विद्विषावहे ॐ शान्ति शान्ति शांति तत्व बुद्धा कामादीन निशेषम न जहासी चेत यथेष्टाचरण ते सैत कर्मशास्त्रातिलंघिनः

మనిషి జన్మకు వస్తాడో ఈ ప్రపంచంలో పుడతాడో వాటికన్నా అన్యమైనటువంటి విషయాల్ని ఆచరించలేకుండా పోతాడు ఆచరించాలి అని తనకు అభిప్రాయం ఉండిన స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో దానిని బట్టే ప్రవర్తన ఎప్పుడు ఎప్పుడు కూడా ఉంటుంది స్వభావస్తు ప్రవర్తతే కాబట్టి ఈ స్వభావము అనేటువంటిది గత జన్మల్లో తను ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించాడు తత్సంబంధమైనటువంటి ఫలితాలని పొందాడు అనుభవాలు గడించాడు వాటికి సంబంధించినటువంటి వాసనల్ని కూడా లోపల ఏర్పడి ఉన్నవో ఆ వాసనా ప్రేరితమైనటువంటి కర్మలను ఆచరించగలడే కానీ అంతకన్నా భిన్నంగా ఆచరించేటువంటి అవకాశం ఉండదు అందులో ఇష్ట అయిష్టాలకు కూడా అవకాశం లేదు ఒక దొంగ ఉంటే వాడు ఇష్టపడి చేసేటువంటి పని దొంగతనం ఒకటే ఎందుకంటే అది వాడి స్వభావం కనుక ఇష్టపడి ఆ పని చేస్తాడే కానీ స్వభావం కాబట్టి అంత మాత్రం చేత వాడికి అది నచ్చుతుంది అని చెప్పడానికి లేదు ఇష్టపడి చేయడం వేరు అది నచ్చడం జీవితంలో అది మెచ్చడం అనేది వేరే విషయం అంటే వాస్తవాలు ఒక విధంగా ఉంటాయి సత్యాలు ఒక విధంగా ఉంటాయి స్వభావాలు మరొక విధంగా ఉంటాయి దొంగతనం చేయడం అనేటువంటిది తప్పు అని దొంగకు తెలుసు దాని రెండు ఆలోచన లేదు అలా దొంగతనం చేయడం వాడు నచ్చడు ఎప్పుడు నచ్చడు కనుకనే తన వస్తువుని ఇంకెవరన్నా కనుక దొంగతనం చేస్తే అది తప్పు అంటాడు వెళ్ళి కావాలంటే కంప్లైంట్ చేస్తాడు కూడా ఆ ఒక్క ఆచరణ మనకు తెలియజేస్తూ ఉంది తనకు ఇష్టం లేదు గనకనే అది నచ్చడు గనుకనే నీ మీద కంప్లైంట్ ఇస్తూ ఉండడు దొంగతనం వాడిష్టపడి చేయొచ్చేమో కానీ దొంగతనం అనేది కనుక అతనికి నచ్చేదైతే నువ్వు దొంగతనం చేసినా కూడా వాడు సంతోషంగానే ఉండేవాడు కానీ ఆ విధంగా ఉండడం లేదు కాబట్టి దొంగతనం చేయడం తప్పు అనేది తనకు తెలిసిన అంతకన్నా మరొకటి చేసేటువంటి అవకాశం లేదు అతని నేపథ్యం ఆ విధంగా ఉంది స్వభావస్తు ప్రవర్తతే ఎవడి స్వభావం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి స్వభావం అనేటువంటిది ఆంతర్యంలో ఉంటుంది ప్రవర్తన బాహ్యంలో నడిచిపోతూ ఉంటుంది కాబట్టి మనిషి బాహ్యంలో ఆచరించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో వాటికి కావలసినటువంటి బీజాలన్నీ కూడాను ఆంతర్యంలోనే ఉన్నాయి ఇది ఈరోజు తయారైంది కాదు ఎప్పటి నుంచో తయారైంది కాబట్టి దానికన్నా భిన్నంగా ప్రవర్తించేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది ఎక్కువ శాతం మనం ఇప్పుడు ఈ సబ్జెక్టు ఈ దశలో అర్థం చేసుకుంటే అద్వైతం సరే సత్యం అది సత్యానుభూతి ద్వైతానికి వచ్చినప్పుడు శాస్త్రీయ ద్వైతాన్ని మనం అంగీకరించాం అద్వైత స్థితికి పోయేంత వరకు శాస్త్రీయ ద్వైతం ఉండాలని మరి అశాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో ఈ అశాస్త్రీయ ద్వైతం అనేటువంటిది ఒకటి తీవ్ర రూపాన్ని ఉంది అవి కామక్రోధాదులు రెండవది తీవ్రం కాకుండా ఉంది మంద రూపంలో ఉంది అది మనోరాజ్యం కాబట్టి మనసులో నడిచేటువంటి ఆలోచన సరళం కనుక ఈ అశాస్త్రీయమైనటువంటి ద్వైతం ఏదైతే ఉందో ఇది బంధహేతువుగా ఉంది కనుక ఇది ఆచరించదగింది కాదు ద్వైతంలో కూడా శాస్త్రీయ ద్వైతం ఆచ ఆచరించదగిందే కానీ అశాస్త్రీయ ద్వైతం ఆచరించదగింది కాదు కానీ మనిషి ఆచరిస్తాడు ఆచరించి దానివల్ల బాధలు పొందు పడుతూ ఉంటాడు కష్టాలు పడుతూ ఉంటాడు యాతన పడుతూ ఉంటాడు దానివల్ల సుఖపడలేకపోతూ ఉంటాడు ఒకవైపు తను ఆచరించేటువంటి కర్మలు తను చేసేటువంటి ఆలోచనలు వీటి యొక్క ఫలితంగా మనిషి సుఖపడలేకపోతున్నాడు అని తనకు తెలుసు గనకనే ఈ విధానం ఈ జీవన విధానంలో నేను తృప్తి పడలేను గనక తృప్తి పడడానికి మరొక మార్గం వైపు వెతికినప్పుడు కొంతమంది శాస్త్రీయ ద్వైతంలో పోతూ ఉంటారు ఇప్పుడు మనం అదే మనల్ని చూసినప్పుడు అతను కూడా ఆకర్షింపబడతాడు ఒకవేళ నేను నా ప్రవర్తనలో గనక నేను సుఖపడలేకపోతే వీళ్ళ మార్గంలో వెళితే ఏమన్నా సుఖపడతానా అని మన మార్గంలోకి వస్తాడు చూసారా ఇది శాస్త్రీయ ద్వైతం అవుతుంది క్లియర్ శాస్త్రీయ ద్వైతానికి వచ్చాడు గనక ఇక్కడ శాస్త్రం అందుతుంది శాస్త్రీయ ద్వైతం కాబట్టి శాస్త్రం అందుతుంది శాస్త్రంలో ద్వైతం అందుతుంది అద్వైతం అందుతుంది సత్యం ఏదో తెలుస్తుంది అసత్యం ఏదో కూడా తెలుస్తుంది కాబట్టి సత్యాన్ని నువ్వు ఎంత ఎలా పొందాలి అనే దాన్ని ఒకవైపు శాస్త్రం చెబుతూ పోతే ఏది తొలగించుకోవాలను నువ్వు అది తొలగించుకున్నప్పుడే ఈ సత్యాన్ని నువ్వు దర్శించగలవు అని మరొక వైపు బోధ నడుస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు తొలగించుకోవాల్సింది ఏమిటో తగిలించుకోవాల్సింది ఏమిటో రెండు కూడాను శాస్త్రంలో అర్థమవుతూ ఉంటాయి మరి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత తత్వం ఇది అని తెలిసిన తర్వాత కూడాను అశాస్త్రీయంగానే జీవిస్తూ వచ్చాడనుకోండి అది పాయింట్ అక్కడున్నా మనం అది తత్వం బుద్ధ్వాపి కాబట్టి సత్యం ఏదో తనకు ఒకవైపు తెలుస్తూ ఉండినప్పటికి కూడాను బుద్ధ అపి కామాది నిశ్శేషం న జహాసి చేత్ కాబట్టి ఈ అశాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా కామాదులు అంటే తీవ్రం తీవ్రం అశాస్త్రీయ ద్వైతం తీవ్రం మందం కదా తీవ్రం వాటిని న జహాసి చేత్ వాటిని సంపూర్ణంగా గనక వదిలిపెట్టలేకపోతే నిశ్శేషం వదిలిపెట్టలేకపోతే యదేష్ట ఆచరణం తే కాబట్టి వాడు స్వేచ్ఛాచరణం కలిగినటువంటి వాడు యథేష్ట ఆచరణం అంటే తనకు ఏదైతే ఇష్టమో దాన్ని చేస్తూ పోయేవాడు అంటే శాస్త్రానికి అనుగుణంగా కాకుండా అది శాస్త్రీయ ద్వైతం అన్నప్పుడు శాస్త్రం ఎలా చెబితే అలా చేయాలి ఒకవైపు శాస్త్రీయ ద్వైతం అర్థమవుతూ ఉంది కానీ తను జీవించేటువంటి విధానం యథేష్టాచరణంగా ఉంది స్వేచ్ఛాచరణంగా ఉంది కాబట్టి శాస్త్రాన్ని ఉల్లంఘించడం జరుగుతుంది కర్మ కర్మశాస్త్రాతి లంఘిన జ్ఞానశాస్త్రమేమో అద్వైతం ఇప్పుడు దాని ప్రశ్న లేదు అది గతి ఇది గమనం కాబట్టి కర్మశాస్త్రం ఏదైతే ఉందో నువ్వు ఇలా చేయాలని బోధించేది ఏదైతే ఉందో అటువంటి కర్మశాస్త్రాన్ని ఏది శాస్త్రీయ శాస్త్రీయద్వైతంలో బాగా గుర్తుపెట్టుకోండి అద్వైతంలో ఉండేటువంటి కర్మశాస్త్రం ఏదైతే ఉందో నువ్వు ఇలా ఆచరించాలి అని తెలియజేసే శాస్త్రం ఏదైతే ఉందో దానిని ఉల్లంఘించిన వాడు అవుతున్నాడు కాబట్టి బుద్ధాద్వైత స్వతత్వస్య స్వతత్వస్య తన స్వరూపం యొక్క అద్వైత స్వరూ అది ఏమిటి తన స్వరూపం అద్వైతం తను ఆత్మస్వరూపమే కానీ రెండవ కాదు అనేది బుద్ధ అది తెలిసి కూడాను యథేష్ట ఆచరణం ఎది సతి అలా కాకుండా వాడు స్వేచ్ఛాచరణమే కనుక చేస్తూ పోతే ఒకవైపు గురు బోధ అందుతూ ఉండినా ఇది సత్యమని తెలుస్తూ ఉండినా స్వభావాన్ని అతిక్రమించలేక అదే పాయింట్ స్వభావాన్ని అతిక్రమించలేక యథేష్ట ఆచరణంలో కనుక పోయినట్లయితే శూనాం తత్వదృశాం తత్వదృశం ఇప్పుడు వీడు తత్వాన్ని చూస్తూ ఉన్నాడు తత్వాన్ని చూస్తూ ఉన్నాడు అంటే తత్వదర్శి అని కాదు ఇక్కడ గురు బోధించేటప్పుడు ఏదైతే విషన్ గురువుకుందో అది శిష్యుడికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు కాదు అది వీడు చూస్తున్నాడా లేదా అది తత్వదృశ్యం నాయన అద్వైతం అంటే ఇది అయమాత్మ బ్రహ్మ అంటే ఇది బ్రహ్మ అంటే ఇది ఆత్మ అంటే ఇది అని ఒక ఒక విషన్ గురువు ఇచ్చినప్పుడు ఆ సత్యదర్శనం వీడికి జరుగుతూ ఉంది పాక్షికంగా అర్థమవుతూ ఉంది ఉన్నది బ్రహ్మం ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించేటువంటిది వాడికి అర్థమవుతూ ఉంది అర్థమయ్యి కూడాను వాడు మళ్ళీ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తున్నాడు అని అంటే అర్థమయ్యి ఉపయోగం ఏంటని వీడికి అర్థం కాలేదు సురేశ్వరుడు చెప్పేది ఏంటంటే ఈ శ్లోకం సురేశ్వరాచార్యుడు కనుక నైష్కర్మ సిద్ధి అయ్యా వీడికే కాదు ఆ గురువు చేసేటువంటి బోధ వీడికి ఎట్లాగైతే అర్థం కావడం లేదో ఆశ్రమంలో ఆ కుక్కలు తిరుగుతున్నాయి వాటికి కూడా అర్థం కావడం లేదు అది శూనాం శబ్దం మాత్రం వాటి చెవిలో పడుతుంది వీడి చెవిలో పడుతుంది కారణం కర్ణ బేరీర్ ఇద్దరికీ ఉంది శబ్దం పడత్యమో కానీ వాటికి అర్థం కాదు వీడికి అర్థమైనా కూడా ఆచరణలోకి రాకపోవడం చేత వీడికి అర్థం కావడం లేదు అదే సురామ్ న పిబేత్ అది కర్మశాస్త్రం మద్యపానం తీసుకోవడానికి అవకాశం లేదు ఇదో కారణా శాస్త్రం చెప్తూ ఉంది కానీ వీడు విహిత విహీనం ఏవైతే నువ్వు ఆచరించాలనో వాటిని ఆచరించడు ఆ పని షునాం కుక్కలు కూడా చేస్తూ ఉన్నాయి అంటాడు హింసాం నా కదా హింస చేయకూడదు మనిషి ఈ మాట వీడు వింటాడు కానీ జంతువులన్నీ హింస చేస్తూ ఉన్నాయి పిల్లికి కనుక ఇల్లుగా కనపడిందంటే తినేస్తుంది అది హింస ఆ పిల్లిని కుక్క తినేస్తుంది హింస కానీ వీడు అట్లా చేయకూడదు ఆ విధంగా చంపకూడదు హింసం న కలంజం న అలా చంపిన తర్వాత దాని యొక్క ఆ మాంసాన్ని తినకూడదు కలంజం నభక్షయ్యేది అవన్నీ వీడి కోసం ఉన్నాయి ధర్మాలు వీడు దాటలేకపోతున్నాడు ఎందుకంటే గతంలో ఆచరించింది ఏదైతే ఉందో అది యాసన పెడుతూ ఉంది కాబట్టి బుద్ధిలో ఒకవైపు ద్వైతం ఉండినా అది పాయింట్ వీడు బుద్ధిలో శాస్త్రీయ ద్వైతం ఉండినా ఆచరణలో ఏదైతే కనపడుతుందో ఇది శాస్త్ర సమతం కాదు అదల ఇది ఏమవుతుంటే ఒక దశలో ఇక్కడ అవసరం లేదేమో కానీ మీకు కొద్ది ఈ దశలోనే క్లియర్ చేస్తే మంచిది ఇవి ఒక్కొక్కసారి సంప్రదాయాల కింద కూడా మారిపోతాయి అర్థమవుతుంది బలహీనతలే బలాన్ని పుంజుకుంటాయి అసలు సంప్రదాయాలు పోతాయి లేని లేని వస్తాయి అచల సంప్రదాయం అఘోర సంప్రదాయం వినుంటారు కదా ఇటీవల కూడా మీరు ఇటీవల కొంతకాలం అది టీవీలో విచిత్ర విచిత్రంగా పోతూ ఉంది ఏంటి ఆ శ్మశానంలో కూర్చొని ఆ శవాలని పీక్కు తినేటువంటి వాళ్ళు కదా అది అఘోర సంప్రదాయం స్పెలింగ్ మిస్టేక్ ఏమనుకుంటా నేను అది అఘోర కాదు ఘోర సంప్రదాయం కాదు శవాల్ని తినేది ఎవరు శూనాం తత్వదృశాం కో భేద అశుచి భక్షనే అశుచి భక్షనే కహ భేద శూనాం తత్వదృశాం కాబట్టి తత్వం తెలుసుకునేటువంటి నీకో శాస్త్రం వినినటువంటి నీకు ఆ శాస్త్రం ఏది అర్థం కానిటువంటి ఆ కుక్కకి ఏ ఉండేటువంటి తేడా ఏంటని అది పోయి శవాన్ని తింటూ ఉంది కుక్కలు శవాన్ని పీక్కు తింటాయి వీడు అదే పని చేస్తూ ఉండాడు దానికి ఒక సంప్రదాయం ఇచ్చాడు లే పూర్వం కుక్క ఉంటాడు సరేనా ఆ వాసనలు ఇంకా చచ్చి ఉండవు అంతే తప్ప ఇటువంటి వాటిని శాస్త్రం అంగీకరించే ప్రశ్న లేదు ఇవి సంప్రదాయాలని అదేమంటే శివుడు అక్కడ ఉన్నాడని శంకరాలయం కాబట్టి శ్మశానంలో శివుడు ఉన్నాడు గనక అవి తింటే మోక్షం వస్తుందని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు తెలుసు ఇవన్నీ కూడాను ఎవరు దారి దెప్పినటువంటి వాళ్ళు చేసేటువంటి ఆచరణల వల్ల మతానికే దెబ్బ తగిలేటువంటి అవకాశం వస్తుంది ఇంత సంప్రదాయానికి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే అచల సంప్రదాయం ఈ రోజుల్లో ఎక్కువగా లేదు కానీ మేము చిన్నప్పుడు ఉండింది ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ ఉండేది కడప జిల్లాలో బాగా ఉండేది అచల సంప్రదాయం అని వాళ్ళు తత్వాలు పాడుతూ ఉండేవాడు ఒక తంబూరు ఒకటి పెట్టుకొని తత్వాలు పాడుతూ ఉండేవాడు అన్నమైతే ఏమిరా మరి సున్నం అయితే ఏమిరా అని తమాషగా ఉంటాయి వాళ్ళ తత్వాలని వింటూ ఉంటే బలే బలేమైన అనిపిస్తూ ఉంటుంది వాడు చెప్పేదంతా ఏంటంటే అచల సంప్రదాయం ఇది అఘోర సంప్రదాయం ఇలా తినడం ఘోరం కాదని వాడి ఉద్దేశం అఘోర అంటే శివ సంప్రదాయం అని అఘోరం అంటే శివ సంప్రదాయం మీకు రుద్రంలో చెప్పాను కదా అఘోర శబ్దార్థం అది అది శివ సంప్రదాయం కాదు శివ స్వరూప ఇది అమంగళం చచ్చినటువంటి వస్తువు అమంగళం కానీ అది అఘోర సంప్రదాయం అంటాడు అట్లాగే అచల సంప్రదాయం అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం ఏది ఇది భగవద్గీత ఇస్తాడు మళ్ళీ కొటేషన్ ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రకం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం అచలం అది పాయింట్ అచలం అంటే చెలించదు కాబట్టి ఏదైతే సత్యమై ఉందో అద్వైతం అది అచలం కనుక మోషన్లెస్ ఎందుకని ఒక ఒకచోటే కదలాలనుకునేటట్ల స్పేస్ ఉండాలి స్పేస్ కూడా లేదు అంత అదే నిండి నిబిడీకృతమై ఉన్నది అది ఎప్పుడైతే అచలమో దానికి ఏది అంటే అవకాశం లేదు అస్పర్శం అస్పర్శయోగం అస్పర్శయోగం అనేది ఉద్దేశం వేరే దాని అర్థం వేరే యోగ శాస్త్రంలో వీళ్ళు ఏం చేస్తారు అస్పర్శం నువ్వు తిను తాగు ఏమన్నా చేసుకో తినకూడని తినడం అనేది ఏమీ లేదు ఎందుకని తిన తినేదాంట్లో ఉండేవాడు బంగాళాదుంపలో ఉండేవాడు భగవంతుడే కుక్క మాంసంలో ఉండేవాడు భగవంతుడే లేదా కుక్క మాంసంలో లేడని చెప్పమనండి ఆయన్ని శృతి మందిరంలో అయ్యా కుక్క మాంసంలో మాత్రం లేడు చెప్పమనండి ఉన్నాడు అంత అందుకని అందువల్ల ఇదైనా తింటాం అదైనా తింటాం ఏ తప్పులేదు అర్థం కాక వాళ్ళు కాబట్టి వాళ్ళ స్థాయి కనుక పెరిగిందంటే ఇంకా అద్వైత స్థితికి గనుక వాళ్ళు వస్తే వాళ్ళు కూడా తింటారు అంత అద్వైత స్థితికి రాలేదు కనుక ఏదో కాయగూరలు అవి ఇవి తింటున్నారు ఇది ఉద్దేశం అని అచల సంప్రదాయం కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ బంగ్ అంటారు కదా దాన్ని ఏమంటారు అది ఆకు అది ఋషికేశ్లో హిమాలయాలంతా వీళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు పెట్టుకొని అనేసి ఇంకా వాటి పాటలు పాడుతూ ఉంటాడు తెల్లవారులు ఎందుకంటే ఆ మత్తులో పాడుతూ ఉంటాడు అది అచల సంప్రదాయం సో ఇవన్నీ కూడాను అద్వైతం జీర్ణంగాక ఏర్పడినటువంటి దుస్సంప్రదాయాలు తప్ప ఇవి మనిషిని ఉత్తిరించే అవకాశం లేదు కాబట్టి చాందు చాందువల్ల లేకపోతే ఇంత ఘాటుగా విమర్శించే ప్రశ్న లేదు ఎప్పుడైతే షూనాం అని అన్నాడో కో భేదహ అశుచి భక్షణే అశుచి అశుభ్రమైనటువంటి దాన్ని భోంచేయడంలో ఇంకా కుక్కకి వీడికి తేడా ఏముంది అది తింటూ ఉంది వీడు తింటూ ఉన్నాడు అనేటువంటి భావన ప్రధానంగా అక్కడ వ్యక్తమవుతూ ఉంది కాబట్టి స్వేచ్ఛాచరణం ఒకటి జరుగుతూ ఉంది శాస్త్రాన్ని ఉల్లంఘించడం అనేటువంటిది రెండవ జరుగుతూ ఉంది కాబట్టి స్వభావాన్ని ప్లీజ్ కనెక్షన్ స్వభావాన్ని మనిషి అతిక్రమించలేడు స్వభావస్తు ప్రవర్తతే ఇట్స్ ఓకే అట్లని చెప్పేసి నిరాశకు పోవాల్సిన అవసరం లేదు స్వామీజీ స్వభావాన్ని దాటలేం గనక గతంలో ఏది ఆచరించామో అదేనేమో దాని నుంచి విడిపడలేమో కాదు దాని నుంచి విడిపడడానికి మనకు లభ్యమయ్యేటువంటిదే ద్వైతం కాబట్టి శాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో శాస్త్రీయ ద్వైత జనిత జ్ఞానం గురువు అందించేటువంటి శాస్త్రం ద్వారా నీకు ఏ జ్ఞానం అయితే వస్తూ ఉందో దాని ద్వారా దీని స్వభావాన్ని నువ్వు దాటేయచ్చు ఒకవేళ దాటలేదనుకో ఎప్పుడు దుఃఖమే ఇంతకుముందు దుఃఖమే ఇప్పుడు దుఃఖమే ముందు దుఃఖమే విని తర్వాత కూడా దుఃఖమే శ్రవణాదుర్ధ్వం దుఃఖం శ్రవణాత్ పూర్వం దుఃఖం గురువు బోధ ముందు దుఃఖంతోనే ఉంటాడు విన్న తర్వాత కూడా దుఃఖంగానే ఉంటాడు ఎందుకంటే యథేష్టాచరణం అది లెస్సన్ దోషాత్ మాత్రత్స్యూనా అశేషలోక నిందాచేత్ అహోతే ఎస్ కాబట్టి ఇలా వింటూ ఉంటాడు కదా వినింది మనసులో ఉంటుంది ఆ మనసులో ఉన్నది పది మందికి తెలియంది తనకు తెలిసి ఉంటుంది తనకు తెలుసు కనుక డబ్బాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అర్థమవుతుంది తెలిసి మాట్లాడలేం కాదు ఏ దోశ అది మాట్లాడతాడు మధ్యలో పద్యం చెప్తాడు మధ్యలో ఇది చెప్తాడు మధ్యలో శ్లోకం చెప్తాడు ఇంకో కథ చెప్తాడు దానికి దీనికి సంబంధం ఉండదు దీనికి దానికి సంబంధం ఉండదు తాతాచారులు పేర్ల పండుగ అర్థమవుతుంది ఇది బోధ అది కూడా తెలియని ఉంటాడు అనుకో వాడు అబ్బా అహోతే బోధ వైభవం అది పాయ ఆహా ఏమండి ఏమి బోధండి ఆయన ఎంత బోధండి ఎన్ని శ్లోకాలు చెప్తాడండి ఎన్ని పద్యాలు చెబుతాడండి అరే రేరే వాట్ ఏ గ్లోరీ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాలెడ్జ్ అహో తె బోధ వైభవం ఏంటో తెలుసా బోధాత్పుర గురుముఖత శాస్త్రాన్ని వినకముందు ఏ శాస్త్రం ముందు స్వభావంతోనే ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా అప్పుడు ఎట్లున్నాడు వాడు సుఖంతో ఉండా లేడు కదా అదే కదా మనం అనేది సంసారం సాగరం ఘోరం అది ఇది ఇదంతా అదే కాబట్టి ఏది తెలియక ముందు ఏమిట్రా ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి పోతాం ఎందుకున్నాం ఎవరితో ఉన్నాం ఎవడు ఏమాత్రం మనల్ని కష్టపెట్టినా అంతే జీవితం మీదకి వెళ్ళిపోతాం మనం పిల్లలు మాటనకపోతే జీవితం అంటాం తండ్రి మాట పోతే జీవితం అంటాం అప్పులో అప్పిపోకపోతే జీవితం అంటాం భార్య మాట పోతే చే ఏం బ్రతికేది అంటాం సరేనా అసలు ఆవిడ రాకముందే నువ్వు బ్రతుకుతున్నావు ఆవిడ జీవితంలో రాకముందే బ్రతుకుతున్నావు అప్పుడు అనలేదు ఆ ప్రశ్నే సో ఇవన్నీ బోధాత్ పురా ఉండాయి బోధాత్ పురా బిఫోర్ నాలెడ్జ్ అంటే ఎడైరెక్ట్ నాలెడ్జ్ గురువు దగ్గర పరోక్ష జ్ఞానం అందుకోకముందు మనోదోష మాత్రాత్ క్లిషసి అది కేవలం నీ మనసులో ఉండే దోషాలు ఉంటాయి ఆ దోషాల చేతనే ఆ దోషాల వల్లనే కష్టపడుతూ ఉంటావు ఎందుకంటే వాడికి తెలుసు కదా గిల్టీ వాడికి తెలుసు ఇప్పుడు సురాపానం చేసేవాడికి వాడు చేసే తప్పుని వాడికి తెలుసు కదా ఇంతకుముందు మనం చూసినట్టుగా దొంగకు దొంగతనం చేయడం తప్పు అని తెలుసు కదా దొంగతనం చేశాడు అనుకోండి వాడు గిల్టీగా ఉంటాడా లేదా అది అది అలా ఉన్నప్పుడు వాడిని వాడు బాధించుకుంటున్నాడా లేదా అది గిల్ట్ అండ్ హర్ట్ ఇతరులని ఎప్పుడో మనం ధర్మం విషయంలో తెలుసుకొని ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నువ్వు బాధ పెడకుండా ఇతరులను బాధ పెట్టలేవు ఇదిగో అన్ని శాస్త్రం యొక్క పిండితార్థాలు అవంతా కూడా ఒకటి చెంప మీద నువ్వు గట్టిగా కొడితే వాడి చెంపకి ఎంత దెబ్బ తగిలిందో నీ చేతికి అంతే దెబ్బ తగిలింది ఇవన్నీ చెప్పుడులా ఎంతకుందో గ్రంథాల్లో అదే ఇంకే లేదు ఆ గిల్టీ అనమాట నేను చేయకూడని పని చేశాను నేను సురాపానం చేశాను నేను చేయకుండా ఉండాల్సిందే నేను దొంగతనం చేశాను చేయకుండా ఉండాల్సిందే అంటాడే కానీ స్వభావస్తు ప్రవర్తతే అది పాప దాన్ని దాటలేకపోతాడు అది కాబట్టి ఆ దుఃఖపడుతూ ఉన్నాడు చూసారా చేయకూడని పని చేశాను అని దుఃఖపడుతూ ఉండాడే అది తనను తాను కష్టపెట్టుకోవడం అది ఇతరులకు తెలియనే తెలియదు వాడికి ఒక్కడికే తెలుసు అందువల్ల హీ నాట్ హ్యాపీ సి ద పాయింట్ ఏ తప్పు చేసినాడు కూడా వాడు సుఖంగా ఉండలేడు ఆనందంగా ఉండలేడు ఎందుకని వాడు తప్పు చేశాడనేటువంటి విషయం ప్రపంచానికి తెలియకపోయినా తనకు తెలుసు గనక తన ఆంతర్యంలో అది సుస్పష్టంగా వ్యక్తమవుతూ ఉంది గనక తన తప్పును తాను తెలుసుకున్నటువంటి వాడు సుఖంగా ఈ ప్రపంచంలో ఉండలేడు అవే ముఖంలో మడతలు కానీ ముడతలు కాని ఎప్పుడేదో ఆలోచిస్తూ ఉండడం అది ఎందుకు చేశాను అది చేయకుండా ఉంటే బాగుండేది ఇది ఎందుకు జరిగింది జరగకుండా ఉంటే బాగుండేది ఇట్స్ ఓవర్ అర్థమవుతుంది దీనికి మళ్ళీ ఉపనిషత్తు తప్ప ఇంకొక మార్గం లేదు నాహం అహం కర్త అహం అకర్త అహం అభోక్త అది తర్వాత చూద్దాం అనుకోండి దాన్ని డిస్కస్ చేస్తా తర్వాత కాబట్టి ఇప్పుడు బోధాత్పుర మనోదోష మాత్రాత్ క్లిష్ క్లిష్నాసి ఓకే రెండు పర్వాలేదు రెండు కరెక్టే క్లిష్ క్లిష్నాసి కష్టపడతావు కష్టపడ్డావు ఎట్లయినా పర్వాలేదు అధ మళ్ళీ అది కాకుండా ఇప్పుడు చూడండి అధునా నావు ఇప్పుడు అధున అంటే ఇప్పుడు అధున అశేష లోక నిందా చేత్ ఇప్పుడు మళ్ళీ బాధపడతా ఉండవు చేసి ఇదేం బాధపడుతున్నావు స్వామీజీ ఇంతకుముందు నువ్వు తప్పు చేస్తే నీకే తెలుసు కేవలం నీ యొక్క స్వగతానికే తెలిసిన విషయం కనుక నేను ఇలా తప్పు చేశాను అని బాధపడేటువంటి వాడు నేను హింస చేశాను నేను హత్య చేశాను నేను దొంగతనం చేశాను నేను సురపాలం చేశాను అని నువ్వు బాధపడేవాడు ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత కాస్త శ్రవణానికి వచ్చిన తర్వాత అప్పుడు కష్టం అవుతుంది ఇప్పుడు నేను సినిమాలు చూడలేదా చూడలేదా సినిమాలు మాకేం తెలుసు స్వామి అంటారా మీకు తెలిసినప్పటి నుంచి చూడడం లేదు అంతే కదా కాబట్టి చిన్నప్పుడు మేము కూడా సినిమాలు పోయి ఉంటాం కదా ఈరోజు నన్ను ఎవడన్నా సినిమా హాల్లో అనుకోండి ఇంకేమన్నా ఉందా చూసారా మీరు మిమ్మల్ని నవ్వమని కూడా నేను చెప్పలేదు అది కూడా ఒక జోక్గా ఉంది ఇట్ ఇస్ ఎ జోక్ రియల్లీ ఇంపాసిబుల్ శ్మశానంలో గడపడా కనపడతానేమో కానీ సినిమాలో కానీ కనపడే ప్రశ్న ఉండదు ఒకవేళ కనపడ్డాను అనుకోండి ఆహో తెవై బోధవైభవం రెండు వందల పద్దెనిమిది యజ్ఞాన సినిమాలో కూర్చున్నావు కదా ఏం జ్ఞానం పొందాలని కూర్చున్నావు ఇక్కడ ఇలాంటి వాడివి ఎన్ని లక్షల మందిని పాడు చేసావు నీకు ఇక్కడ జ్ఞానం ఉందే ఎందుకు వచ్చావు బాగుసారే మేము వచ్చాం అదే ఆ రోజుల్లో పోయి ఉంటే అనేవాడు లేదు చిన్నపిల్లగా చదువుకునేటప్పుడు సినిమా పరిగెత్తుకుంటూ పోయి కూర్చుంటే బెంచ్ మీద అడిగేవాడు ఎవడు లేడు ఈరోజు అహో తె అంటే ఇంతకుముందు ఒకవేళ చెప్తాను కొంచెం ఇప్పుడు మారిపోయింది కానీ ఇన్సిస్ట్ చేయడం లేదు నేను బిగినింగ్లో మన సత్సంగాలు ప్రారంభమైనప్పుడు ఈవెన్ రాజమండ్రిలో కూడా ఎయిటీ ఫోర్లో అంతే నా విన్నారు సత్సంగంలో చేరారు సినిమాలు మానేశారు ఆ తరువాత ఆ ప్రాంతంలో కనపడితే కూడా ఏమనుకుంటారు ఎవరన్నా చూస్తే అన్నంత వరకు పోయింది అర్థమవుతుంది సపోజ్ ఎవరైనా వెళ్ళారు ఇక్కడ వాళ్ళకి అనిపిస్తుంది ఎవరు వచ్చి మనం వచ్చారు అది క్లిస్టెసి అర్థమైంది బోధాత్పుర అంతకుముందు ఒక రకంగా మనం చేయకుండా పని చేస్తే బాధపడేవాళ్ళం ఇప్పుడేంటంటే నేనే కాదు కదా లోక నిందా చేయన చూడండి ఈయన ఒకటే ధ్యానాలు జపాలు యజ్ఞాలు హోమాలు సురాపానం క్యా బాధ అహో తే యోగ వైభవం బోధ వైభవం బా ఏమి బోధ అండి ఏమి అండి మీది అని అంటారు అనరా అసలు ఎందుకు సినిమా హాల్ వరకు అవసరం లేదు ఒక దశ వచ్చిన తర్వాత వీధిలోకి కూడా పోలేం కారు వస్తున్నాక ఒకసారి ఆడి ఆగిపోయింది చెడిపోయింది ఇటువంటి చాలా జరిగాయి కారు చెడిపోయింది అనుకోండి ఏం చేయాలా ఎవరైనా అడగాల చిన్న గల్లీలో చెడిపోయింది అప్పుడు ఎవరినొకరు పోయి అడగాలి కదా పోవాలంటే దిగిపోవాలి కదా దిగిపోయాడు అనుకోండి ఒక వ్యక్తి ఏది ఇక్కడ తిరుగుతాడు ఏంటి అంటారు ఎందుకంటే అక్కడ తిరగని వాడు గనుక ఏదో ఉంటే వచ్చాడు అంటారు ఏది ఉంటే వచ్చి ఉంటాడు అంటారు ఇంక వాడి స్వభావస్తు ప్రవర్తదే వాడి మనసు ఎట్లుందో అట్లా ఆలోచిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడాను ఒక స్థాయి రానంత వరకు వ్యక్తిగతంగా ఉంటుంది బాధ ఆ తరువాత పరలోక నింద కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక అశేషలోక లోక నిందా చేత అహోతే బోధవైభవం కాబట్టి అదత్త దోషేన భవే దరిద్రం దరిద్ర దోషేణ కరోతి పాపం అదత్త దోషేణ దత్త అంటే వదిలిపెట్టడం ఇవ్వడం ఆ దత్త అంటే ఇవ్వలేకపోవడం కాబట్టి మనలో ఏవైతే ఉండకూడనటువంటి స్వభావాలు ఉన్నాయో వీటిని పోగొట్టుకోకపోవడం వల్ల ఎప్పుడు గతంలో ఇప్పుడు అవి స్వభావాలే బాధపడుతూ ఉన్నాయి అదత్త దోషేన భవే దరిద్రం దానివల్ల పుట్టుకుతోనే దరిద్రంతో పుట్టాల్సి వచ్చింది ఇక్కడ దరిద్రం అంటే కేవలం భౌతిక దరిద్రమే కాకుండా భావదారిద్ర్యం కూడా భౌతిక దారిద్ర్యం ఉంటే అది ఎవడైనా తీర్చొచ్చేమో ఒకరోజు భావదారిద్ర్యంతోనే బాధ అంతా ఎప్పుడు కాబట్టి మనకు ఆర్థికంగా పేదరికం అది కాదు ముఖ్యం మనసులో పేదరికం ఉండకూడదు మనసులో ప్రతి ఒక్కరు సంపన్నుడుగా ఉండాలి సద్భావాలు ఉన్నప్పుడే జరుగుతుంది కానీ లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు కాబట్టి భావదారిద్ర్యం భావదారిద్ర్యం ఉంటే భౌతికంగా సంపన్నుడిగా ఉంటే కూడా ఏడుస్తూనే ఉంటాడు సుఖం లేకుండా ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అదత్త దోషేన శాస్త్రం దోషేన భవే దరిద్రం దరిద్ర దోషేన కరోతి పాపం ఎప్పుడైతే ఆ భావస్పందన లేదో విశిష్టమైనటువంటి భావాలు లేవో భావ దారిద్ర్యం ఉందో అటువంటి వాడు పాపం చేస్తూ పోతాడు పాపదవశ్యం నరకం ప్రవయాతి ఇలా పాపం చేస్తూ పోతాడు అవశ్యంగా పాపం చేస్తూ పోవడం వల్ల నరకానికి పోతూ ఉంటాడు కదా కాబట్టి పాపానికి ఫలితం నరకం కనుక మళ్ళీ అదంతా కూడా అనుభవిస్తూ ఉంటాడు అది ఆ లోకంలో కావచ్చు ఈ లోకంలో కావచ్చు దానివల్ల ఏమవుతుంది పునర్దరిద్రీ పాపీ పునః దరిద్రి మళ్ళీ దారిద్ర్యంతోనే పుడతాడు మళ్ళీ పాపం చేస్తూనే పోతాడు ఇట్ ఇస్ అ సైకిల్ ఇలా తిరుగుతూ పోతే అదే పునరపి జననం పునరపి మరణం లేకపోతే రావాల్సిన అవసరం లేదు పుట్టాల్సినట్టు అవసరం లేనే లేదు కాబట్టి దీన్ని మార్చుకోకపోవడం వల్ల ఈ అశాస్త్రీయ ద్వైతం మన దగ్గర ఉండడం వల్ల ప్రధానంగా వీటిని అదుపు చేసుకోలేకపోవడం వల్ల ఈ కామక్రోధాలు అనేటువంటి తీవ్రం అయినటువంటిది కానీ మనోరజ్యమైనటువంటి మందం కానీ ఈ రెండు కూడాను అదత్త దోషేన వాటిని విడిచిపెట్టలేకపోవడం వల్లనే ఈ భావదారిద్ర్యం అంతా వచ్చి ఇది చుట్టుకోవడం జరుగుతూ ఉంది కనుక దాని నుంచి విడిపడాలి అంతకుముందు ముందేమో మనకే బాధ ఉన్నది ఇప్పుడు లోక చేత కూడా బాధగా ఉంది అంటాడు విడ్వరా తుల్యత్వం మా కాంక్షీస్తత్వవిద్భవాన్ సర్వధీదోషసంత్యాగాత్ లోకైపూజ్యశ్చ దేవవత్ నా అడ్వైస్ బ్యూటిఫుల్ అడ్వైస్ కాబట్టి ఈ విధంగా స్వభావం చేత జీవితాలు ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంటాయి గనక అశాస్త్రీయ ద్వై ద్వైతానికి లోనై జీవితాన్ని అన్యాయం చేసుకోకూడదు కాబట్టి చేయదగింది ఏమంటే ఈ అశాస్త్రీయ ద్వైతం ఇంతవరకు దూచామే కో భేద అశుచి భక్షణే విడ్ వరాహ అది తుల్యత్వం విడ్ అంటే కుక్క చునక వరాహ అంటే పంది కుక్క పంది వీటి వంటిదో తుల్యత్వం సమానంగా బ్రతకడం అనేది కాంక్షీహి మా దాన్ని ఎప్పుడు కోరుకోకు కాబట్టి జీవించాలి ఈ ప్రపంచంలో కానీ కుక్కల్లాగా పందుల్లాగా జీవించాల్సినటువంటి అవసరం లేదు అటువంటి దాన్ని ఎప్పుడు కోరుకోకూడదు ఇంత ఉత్తమమైనటువంటి మానవ జన్మొచ్చిన తర్వాత ఎందుకని ఇక వాటి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది స్వభావంతో ప్రవర్తిస్తూ ఉండేది ఇది సూచి అది అసూచి అని లేదు కదా ఆ విధంగా మనం కూడా జీవిస్తే జీవితానికి ఒక అర్థమంటూ ఉండదు మా కంక్షీ ఎందుకని జీవించకూడదంటే భవాన్ తత్వవిత్ అది మా కంక్షీ తత్వవిత్ భవాన్ భవాన్ నీవు తత్వవిత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడి గురుముఖత కాబట్టి వాటికి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు కానీ నీకు అర్థమవుతుంది నువ్వు ఇవన్నీ తెలుసుకుంటున్నావు గనక భవాన్ తత్వవిత్ కాబట్టి నువ్వు తత్వాన్ని సత్యాన్ని తెలుసుకుంటూ ఉండావు కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా నువ్వు అలకిస్తూ ఉన్నావు గనక శ్రవణం చేస్తూ ఉన్నావు గనక వాటిలాగా జీవించకు సర్వ ది దోష సంత్యాగాత్ సర్వ సమస్తమైనటువంటి ది దోషాహ ది అంటే బుద్ధి దోష అంటే డిఫెక్ట్స్ బుద్ధిలో ఉండేటువంటి లోపాలు దోషాలు ది దోషాహా ఏంటది ది దోషాహ అశాస్త్రీయవే కమక్రోదాదుడు ది దోష అంటే కమక్రోదాదుడు అవే లేకపోతే మనోరాజ్యం మనోరాజ్యం కూడా వస్తుంది ఏది మంద తీవ్రం మంద రెండు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా వస్తాయి ఆ రెండు కూడా దోషాలే బొరికే మనసులో ఆలోచించుకుంటూ ఉండడం దానివల్ల ఏమి దోషం ఉంది కమం వల్లనే క్రోధం వల్లనే దోషం అనుకోవడానికి లేదు అది కూడా ఇప్పుడు డీల్ చేస్తాడు ఈరోజు ప్లీజ్ కాబట్టి ది దోషాహ కామక్రోధాది ఇది ఇది అశాస్త్రీయ ద్వైతం గనక దీనిని సర్వ సర్వధి సర్వ సమస్తమైనటువంటి ది దోష కాబట్టి బుద్ధిలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగాత్ సమ్యక్ త్యాగాత్ వాటిని విడిచిపెట్టడం త్యాగాత్ సమ్యక్ చక్కగా విడిచేయడం విడిచిపెట్టడం చక్కగా విడిచిపెట్టడం అంటే ఏంటి విడిచిపెట్టింది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది సంత్యాగాత్ త్యాగాత్ సంత్యాగాత్ చూడండి త్యాగం చాలామంది చేస్తూ ఉంటారు అందువల్ల సంత్యాగం సమ్యక్ త్యాగం కొందరు అంటుంటారు నేను స్వామిజీ ఉపన్యాసాలు విన్నానండి అంతకుముందు నా పరిస్థితి వేరుగా ఉండేది ఇవన్నీ వింటుంటారు మీరు తమాషా అప్పుడు అంతా నేను చాలా అలవాట్లు ఉండేటండి నాకు అవన్నీ వదిలేశానండి నేను స్మోక్ చేసేవాడిని స్మోక్ చేయడం వదిలేశాను నేను డ్రింక్ చేసేవాడిని నేను డ్రింక్ చేయడం వదిలేశాను స్వభావం ఏం చేస్తుందంటే ఒక బుక్ పెట్టుకొని ఎక్సర్సైజ్ బుక్ రాసుకుంటా ఉంటుంది వీడు ఎన్ని రోజులు వదిలేసాడు దానికి అదొక పని అర్థమవుతుంది వీడు పది రోజులు తాగడం మానేశాడు అనుకోండి రోజుకి ఏదో ఇంత తాగేవాడు అనుకోండి ఇంత బాటిల్ ఒకటి తాగేవాడు అనుకోండి వాడు పది రోజులు మానేస్తే పదకొండు రోజుల నుంచి రెండేసి అర్థమవుతుందే వీడు త్యాగే ఎందుకంటే వదిలాడు కదా త్యాగే కానీ సమ్యక్ త్యాగం కాదు అంటే వదిలిపెట్టింది మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వచ్చిందో ఇదిగో ఇవి త్యాగాలంటే సంత్యాఘాత సమ్యక్ చక్కగా వదిలిపెట్టేయడం చక్కగా వదిలిపెట్టేయడం అంటే ఆ క్షణం నుండి నీకు దానికి సంబంధమే లేదు ఎట్టి పరిస్థితులు అది నీ దగ్గరకు తిరిగి రాదు అది సంత్యాఘాత ఆ ఉపసర్గపడంలో అది అర్థం కనుక సర్వ ప్రిఫిక్స్ సర్వధి దోష సంత్యాగాత్ కాబట్టి బుద్ధిలో ఉండేటువంటి ఈ దోషాలని ఈ కామక్రోధాలని కానీ మనోరాజ్యాన్ని కానీ సంపూర్ణంగా గనుక త్యజించినట్లయితే దేవవత్ దేవతలను ఎట్లాగైతే పూజిస్తారో భగవంతుడిలాగా లాగా చ నిన్ను పూజిస్తారు కాబట్టి ఎందుకని దైవగుణాలే నీలో ఉన్నాయి గనక అసలు గుణాలన్నీ కూడా పోయినాయి గనక కాబట్టి దైవగుణాలు నీలో ఉండేటప్పుడు ఏ కళ్యాణ లక్షణాలైతే ఉంటే కళ్యాణ గుణాలు ఉండడం చేత కళ్యాణరామా అంటూ ఆయన్ని పూజిస్తూ ఉన్నాము అటువంటి కళ్యాణ గుణాలే కనుక మనలో వస్తే మనల్ని కూడా మనం కూడా పూజనీయులుగా ఉంటాము కాబట్టి భవాన్ తత్వవిత్ నువ్వు తత్వవిధుడు గనుక సత్యం తెలిసినటువంటి వాడి గనక లోకంచేత లోక పూజితుడు కా అంతేగాని ఇదిగో ఈ సునకాది జన్మల్లాగా జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని అని చెప్పి దాని అర్థం ప్లీజ్

అంటే క్యాటగారికల్గా వస్తూ ఉంది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటారండి ఆ శాస్త్రీయ దోషం కదా ఇది ద్వైతం అశాస్త్రీయ ద్వైతంలో ఏంటి తీవ్రం ఒకటి మందం ఒకటి అంటే ఏంటి కామక్రోదాదులు మందం అంటే మనోరాజ్యం మనసులో చేసే ఆలోచనలు ఈ రెండు కూడా బంధహేతువులే ఎందుకని అశాస్త్రీయం గనక శాస్త్రీయ ద్వైతం కాదు గనక అదే గురుముఖత మనం ఒక దక్షిణామూర్తి స్తోత్రం విన్నాము అదే జ్ఞానమే శాస్త్రీయ ద్వైతం ఇది అశాస్త్రీయ ద్వైతం ఇప్పుడు మనం వింటుండేది ఉండేది శాస్త్రీయ ద్వైతం అదంతా అశాస్త్రీయం కదా దాంట్లో తీవ్రంగా ఉండేటువంటిది కామక్రోధాలు మనోరాజ్యం కాస్త మందంగా ఉంది కానీ అది కూడా బంధిస్తుంది ఇప్పుడు మొదట ఈ శ్లోకం వరకు మీకు గనక అర్థమైతే ఇప్పుడు ఈ శ్లోకం ఇక్కడికి తీవ్రమైపోయింది అని అర్థం తర్వాత మందం కూడా ఎట్లా బో బంధిస్తుందో చెబుతాడు మొత్తం టోటల్గా వదిలేయడం జరుగుతుంది అశాస్త్రీయ ద్వైతాన్ని ఇది ఆర్డర్ ప్లీజ్ కాబట్టి కామ్యాది దోష దృష్ట్యాద్యహ కామ అది త్యాగహేతవ హేతవహ కారణం ప్లీజ్ మరి ఇప్పుడు అశాస్త్రీయ ద్వైతాన్ని తొలగించాలి అంటే మనలో ఉండేటువంటి కామ కామక్రోధాలని దూరం చేసుకోవాలి కదా అంతే కదా మొదటిది తీవ్రం కామక్రోధాలని ఎట్లా దూరం చేసుకుంటావు వెరీ ఇంపార్టెంట్ అసలు ఈ కామక్రోధాల కారణాలు ఎత్తకాలి అది విషయం ఇంకేమీ లేదు ఉపాయాలు ఏదో తెలియాలి దీన్ని తొలగించాలంటే కాబట్టి కామము అంటే కోరిక అనుకోండి ఇది కోరిక ఇక్కడ కామం అనేది కోరిక అసలు కామం అంటే అదే డెఫినేషను కామ ఇచ్చా విషయేషు అది ఇచ్చా విషయేషు మనకి ఏవైతే ఇష్టమో వాటిని అభిలషిస్తాం కదా అది కామం అంటే కోరిక అంటే అది కామ ఇచ్చా విషయేషు తస్య ప్రతిహత జాత చిత్తవృత్తి క్రోధ ఇత్యతే అదే డెఫినేషన్ కామ అంటే ఇచ్చా విషయేషు విషయేషు ఇచ్చా ఏదైతే మనకు ఇష్టమైనటువంటి విషయాలు అవి కావాలని కోరుకుంటాం కాదు అది కామ ఇచ్చా విషయేషు మనం అలా కావాలని కోరుకుంటాం కదా అలా కోరుకున్నటువంటి దాన్ని పొందబోయే సమయంలో దానికి ఏదైనా అనుకోండి తస్య ప్రతిహత జాత చిత్తవృత్తి క్రోధ ఇత్యతే అది శాస్త్రం ఒకవేళ గనక మనం కోరుకునేటువంటిది మనకు లభ్యం కాబోయేటువంటి సమయంలో దానికి గనక ప్రతిబంధకం వస్తే ఆ ప్రతిబంధకం దేనివల్ల కలిగిందో ఎవరి వల్ల కలిగిందో ఏ కారణం చేత కలిగిందో ఏ హేతువు వల్ల ఏర్పడిందో దాని మీద మనలో ఒక చిత్తవృత్తి ప్రారంభమవుతుంది ఏంటి ఆ చిత్తవృత్తి క్రోధ వృత్తి కాబట్టి నాకు అందేటువంటి దాన్ని నాకు అందకుండా చేసింది కనుక దాని మీద క్రోధం ఇది కామక్రోధాలంటే ఇంకేం లేదు కాబట్టి కామ ఇచ్చా తస్య తతిహతవు జాత చిత్తవృత్తి మనసులో ఏ సంకల్పం అయితే ఏర్పడుతుందో ఏ సంకల్పం ఏర్పడతాదో తెలుసా కామం ఎప్పుడైతే తీరలేదో తర్వాత వచ్చేటువంటి సంకల్పం క్రోధం అంతే ఇది ఇది ఒక ఆర్డర్ తమాషగా ఉంటుంది కామక్రోధ లోపాలు సరైన జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాబట్టి నేను ధ్యానం చేయాలన్నాడు అనుకోండి ఎవడన్నా కామక్రోధాలు పెట్టుకుని ధ్యానం చేయలేడు చూడ్డానికి తేలిగ్గా కనపడతాయి ఎందుకో అది ధ్యానం నిలబడ్డమే లేదు ఎంత చేసినా నిలబడ్డా ఏం చేయాలో ఆ గురువుకు తెలియదు ఆన్సర్ ఇప్పుడు గురువుకి ఆన్సర్ తెలియదు కాదు వీడికి ఎట్లా చెప్పాలన్న ఆన్సర్ తెలియదు గురువుకి తెలుసు ఆన్సర్ ఎందుకు చేయలేకపోతున్నాడు అది భగవంతుని మీద కనుక మనసు ఉంటే ధ్యానం చేసి తీరుతాడు అసలు ధ్యానం చేయకుండా కూర్చోంటే కూడా వాడి మనసు భగవంతుని మీదనే ఉంటారు ధ్యాస అంతా అదే ధ్యాసే ధ్యానం అర్థమవుతుంది ఇప్పుడు ఈ కామక్రోధాలు ఎప్పుడైతే చేరిపోయినాయో ఈ రెండు మనసులో ఉన్నాయి నాకు అది కావాలి ఇచ్చా విషయమ అది లభ్యం కాలేదంటే క్రోధం వచ్చింది కామం ఉన్నప్పుడు కలవరపడుతూనే ఉంటాడు కామం ఉన్నా కలవరపడతాడు క్రోధం ఉన్నా కలవరపడతాడు కలతూ ఉంటాడు కామం ఫలించినా కలవరపడతా ఉంటాడు ఇది వాట్ అనాటమే కామం ఫలించింది అనుకోండి ఇప్పుడు స్వామిజీ ఇచ్చా విశేషం అన్నారు ఇదిగో నాకు అది కావాలి అది లభ్యమైపోయింది హ్యాపీగా ఉండొచ్చు కదా అని లే అప్పుడు కూడా కలతబడతాడు ఎందుకని ఏదైతే లభ్యమైందో తను వాంఛించింది కదా లభ్యమైంది దాని మీద కోరిక ఉంది కదా ఆ కోరికతో పొందాడు కాదు ఇది ఇలాగే ఉండాలి పోకూడదు పోక తప్పేది లేదు వచ్చింది ఏదైనా పోయేది కాబట్టి రాకుండా ఎవడైనా అడ్డుపడితే క్రోధం వస్తుంది వచ్చిందండి ఎవడైనా పట్టుకుపోతే క్రోధం వస్తుంది అర్థమవుతుంది ఇప్పుడు మీకు అందువల్ల క్రోధాన్ని మధ్యలో పెట్టాడు కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ ముగ్గురు దొంగలు లోపల చేరిపోయి కామ క్రోధ లోభాలనేవాళ్ళు దే దేనికి చేరేరాయ వాళ్ళకి ఏంది దొంగ చేరాడంటే అక్కడ ఏదో డబ్బులు ఉండాలి ఏమి లేని బైరాగి దగ్గరికి ఓడిపోతాడు కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ ఈ దేహం నుండిపోయారు ముగ్గురు దొంగలు దేనికి రత్నాపహారాయ జ్ఞానం అనేటటువంటి అర్థం ఉంది కనుక అమూల్యమైనటువంటి రక్తం కనుక అది దాన్ని అపహరించాలని వీళ్ళు చేరిపోతారు వీళ్ళ ముగ్గురులో కూడా మధ్యలో ఉంటాడు వీడు క్రోధం కామం పలించకపోయినా క్రోధం ఫలించింది కనుక జారిపోతూ ఉండినా క్రోధం లోపం లోపంలో ఫెయిల్ అయినాడంటే ఇక్కడికి వస్తాడు కామంకి ఇది పోకూడదు ఇది పోకూడదు నాకే ఉండాలి నాకే ఉండాలి పోది ఏదైనా డబ్బే కాదు అది ఇప్పుడు పరదు నాకే ఉండాలి నాకే ఉండాలి నాకే ఉండాలి పోతుంది అందువల్ల ఇది విచిత్రమైన వ్యవహారం సార్ ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి ధ్యానం చేయాలి అంటే ఉన్నారు మీకు అన్నీ మళ్ళీ అన్నీ నేనే ధ్యానం ఎందుకు చేయడం లేదా అంటే ఈ ఒత్తిడి ఎక్కువ అశాస్త్రీయ ద్వైతం కామక్రోధాలు ఎక్కువ ఇప్పుడు కూర్చున్నాడు స్వామిని గురించి ధ్యానం చేయాలా ధ్యేయం ఎవరై ఉండాలా ఇదిగో స్వామి అయి ఉండాలా ధ్యేయం ఇంకోటి అయింది అనుకో అప్పుడు దాని మీదకి పోతా ఉంటుంది అది ఏదైనా కావచ్చు పిల్లవాడికి కాలేజీలో సీటే కావచ్చు నేను చెడు మంచి అని మాట్లాడడం లేదు ఇది మనోరాజ్యం ఎప్పుడైతే దాన్ని ఆలోచిస్తూ ఉన్నాడో వస్తుందో రాదో వస్తుందో రాదో పిలానీ గిలానీ గిల గిలానీ ఇవన్నీ వరుసగా వస్తుంటాయి కదా వన్ బై వన్ ఈ గిలానీలో గోపాల్ ఎక్కడ హాఫ్ అన్ అవర్ దాంతోనే పోద్ది మనోరాజ్యంతో ఆ తర్వాత కళ్ళు తెరిచి నేరుగా వచ్చి మీరు చెప్పినట్టే చేశాను అయినా నిలబడడం లేదు ఏంటి స్వామిజీ అంటే ఇప్పుడు నా తప్పు బాగుండ బాగుండే ఇది వచ్చిన బాధ అందువల్ల ఎప్పుడైతే ఈ కామగృహదాలు ఉన్నాయో ఏది కామహ విషయ ఇచ్చా విషయ ఏదైతే మనకు ఇచ్చా ఇష్టం ఉందో ఇచ్చా విషయేషు కామహ తగతతో జాత చిత్తవృత్తి క్రోధ ఇది ఉచ్యతయ పరిత్యాగే అది ఇదిగో ఉభయ పరిత్యాగి పరిత్యాగే ధ్యానాకారి భవేత్ ఉపనిషత్ ఈ రెండింటిని ఎవడైతే వదిలిపెడతాడో పరిత్యాగి పరితహ త్యాగి చక్కగా వదిలేస్తాడో ఈ క్రోధాల్ని వాడు ధ్యానంలో నిశ్చలంగా నిర్మలంగా గాలి లేని చోట దీపంలాగా స్థిరంగా ఉండగలడు లేదు ఉన్నాయనుకోండి వాళ్ళు కదిలిస్తూ ఉంటాయి ఎంతసేపటికి కంపనం ఉంటుంది కదిలికి ఉంటుంది చలనం ఉంటుంది కాబట్టి ఈ కామక్రోధాలని ఎప్పుడైతే నిగ్రహిస్తాడో ఇదిగో ధ్యానాకారి భవేది అప్పుడే వాడు ధ్యానం చేయగలుగుతాడు లేకపోతే చేసేందుకు అవకాశం లేదు పోయి స్నానం చేసి ఒక బ్రాహ్మణుడు వెళ్ళి స్నానం చేసి పూర్వం కథ ఇది దంతకథ వేదాంతం వచ్చి ఒక ఒడ్డును కూర్చున్నాడు అక్కడంతా కూడాను చెట్లు గిట్లు ఉండే ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళాడు ప్రశాంతంగా ఉంది వాతావరణం ధ్యానం చేసుకుంటామని కూర్చున్నాడు అతను ఇంకా మొదలు పెట్టలేదు సంకల్పంలోనే ఉన్నాడు ఈ లోపల ఒక చాకలు వచ్చాడు వాడు దాంట్లో నీళ్ళలో దిగాడు దిగి వాడు మూట తెచ్చుకున్నాడు కనుక ఆ మూట పెట్టుకొని తడుపుకొని అవి కొడుతూ ఉన్నాడు ఇట్లా డప్పు డూప్ పడతా ఉంది ఈయన ఈయన ధ్యానం చెడిపోయింది చూశాడు వీడు వీడు ధ్యానం చేసేటప్పుడు కొద్దిసేపు అయింది ఈయన స్వభావం ఈయనకి ఉపన్యాసం చెప్తుంటే నడిచే పక్కన వరకు నడిస్తేనే కోపం ఈయనకి ఈయన ధ్యానంలో వాడు ఎప్పుడైతే అట్లా కొడుతున్నాడో లేచి వాడు కొట్టింది బట్టని కదా ఈయన కోపంతో పోయి వాడిని కొట్టాడు పాపం ఆ రోజుల్లో ఏదో గ్రామంలో ఏదో ఆయన పెద్దవాడు కదా ఏదో కొడితే కొట్టాడు అని వీడు అనుకున్నాడు వెళ్ళచ్చు కదా మళ్ళీ దూరంగా వెళ్ళి మళ్ళీ చెరువులో దిగాడు చెరువులో దిగాడు అక్కడ మళ్ళీ దిగి స్నానం చేస్తున్నాడు మళ్ళీ స్నానం చేసి ఆయన వచ్చాడు బయటికి ఇంక పోయి ధ్యానం చేసుకుంటామని అంటే కొట్టాడు కదా అది మరణం అనిపిస్తూ ఉంది అది గిల్టీ మళ్ళీ వాడిని దాకని ఎవరు తాకమన్నా నిన్ను సరే ఇష్టపడే కదా తాకేవు మళ్ళీ ఏంది ఏదో వచ్చి కూర్చున్నాను ఈ లోపల వాడిపోయి స్నానం చేసి బట్టతున్నాడు స్నానం చేస్తున్నాడు ఏం చూసాడు మళ్ళీ మళ్ళీ ధ్యానం కుదరడం లేదు ఎందుకు స్నానం చేసి నీకెందుకు అసలు నువ్వు ధ్యానం చేసుకొని ఉంటే ఇప్పుడు దానికి ట్యూన్ చేసుకోవచ్చు వాడులా ఠప్క్ ఠప్క్ అంటున్నారు అనుకోండి రామ్ 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 రా కరెక్ట్గా వాడు కొట్టే టైంకి రామ్ రామ్ అంటూ పోవచ్చు నువ్వు ధ్యానం బ్రహ్మాండంగా నీకే మనసుని తిప్పుకోవాలా పోరా ఇప్పుడు ట్రైన్లో పోతూ ఉంటారు అనుకోండి ఆ ట్రైన్ సౌండ్ వస్తుంటుంది చూసారా అప్పుడు నేను చెప్పేది ఇప్పుడు సౌండ్ తక్కువ ఉన్నాయి అప్పుడు బొగ్గుతో నడిచేటప్పుడు బొగ్గింజలు ఉండేటప్పుడు పిల్లవాడు పిల్లవాడిని కూర్చొని పెట్టుకుంటే తండ్రి తిన్నాడు అనుకోండి అన్నాడు పిల్లవాడు చాక్లెట్ చాక్లెట్ చాక్లెటో చాక్లెట్ చాక్లెటో చాక్లెట్ ఎందుకంటే వాడి చాక్లెట్ మీద నానా చాక్లెట్ వాడికి ఆ సౌండ్ కూడా చాక్లెట్ 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 అదే రామభక్తుడు ఎక్కాడు అనుకోండి నామం పెట్టుకొని రామ్ 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 దాంట్లో ఏమీ లేదు సౌండే అది ఇండియన్ సౌండ్ అది మనలో ఏదైతే ఉందో స్వభావస్తు అది అదేంకే లేదు ఈయనకి వాడు కొడుతున్నాడు అనుకోండి వాడి పని వాడు చేసుకుంటున్నాడు నువ్వు ఉండవని కూడా వాడు తెలియదు క్రోధం వచ్చేసింది ఎందుకని ఈయనకు ధ్యానం చేయాలనే కామహ ఇచ్చా విషేషు వాస్తవంగా అది ఇచ్చా విషయం అయి ఉంటే ఇది రాదు పోయి వాడిని కొట్టాడు కొట్టాను కనుక నేను మళ్ళీని పడ్డాను స్నానం చేశాడు ఇప్పుడు వాడుపోయి చేశాడు నేరుగా వాడు వచ్చాడు స్నానం చేస్తున్నాడు ఈయనొచ్చి వాడిని పిలిచిరా ఇష్టరా ఎందుకు స్నానం చేసావు అంటే ఎవడైనా స్నానం చేస్తే కూడా ఎందుకు స్నానం చేసేవాని ఉంటారు ఎందుకు స్నానం చేయలేదంటే అర్థం ఉంది కానీ ఎందుకు స్నానం చేసావనే క్వశ్చను ఇంత విద్వాంసుడి దగ్గర వచ్చింది తప్ప ఇంకెక్కడ రాదు వాడు ఏదో స్నానం చేశాడు పోయి వాడిని అడిగాడు ఏ ఎందుకంటే నువ్వు స్నానం చేసావాను వాడు అన్నాడు అయ్యా ఏమనుకో తమరు ఎందుకు చేశారో పెద్దలు చెప్పండి నువ్వు చేశావు కదా ఇంతకుముందు తర్వాత కదా నేను చేశాను ముందు నువ్వు కదా నువ్వెందుకు చేశావని అడిగాడు వాడు చే చండాల నేను చండాలను ముట్టుకున్నాను కనుక చేశాను అన్నాడు నైష్టికుడిని వేదాధ్యయనం చేసేటువంటి వాడిని చండాలను ముట్టుకున్నాను గనక స్పృశించాను కనుక నేను స్నానం చేశాను వాడు అన్నాడు నేను అందుకే చేశాను నువ్వెవరిని రాని అవే నేను ఎవరిని ముట్టుకోలే మరి ఎదో చేశావు నువ్వు ముట్టుకున్నావు కదా అంటే నేను చండలుడు నేను అవే మీరు చండాలుడని నేను అనలేదు మీరు కావాలంటే చెబుతా ఏంటి చెప్పు క్రోధ చండాలహ నేను మామూలు జన్మ చండా నువ్వు అంటున్నావు కానీ తమరు కర్మచండాలు సార్ నేను జన్మచండాలు నువ్వు కర్మచండాలుడివి ఎందుకని క్రోధం అనేది చండాలత్వం కదా బ్రాహ్మణత్వం అది క్రోధం నరకస్యదం కదా త్రివిధం నరకస్యధం నాశనమాత్మన ఏషాం నాశనమాత్మన ఆత్మను నశింపజేసేటువంటి కామక్రోధ మూడు కదా కామక్రోధ తదా లోభ తస్మాత్ త్రయం త్యజేత్ భగవద్గీత కాబట్టి మూడింటిని వదిలేయాలి త్రయం త్యజేత్ ఆ మూడింటిని కూడా వదిలేయాలి ఎందుకని నరకస్య ఏదం ద్వారం ఇది నరకానికి ద్వారాలు మూడు ద్వారాలు కామం క్రోధం లోభం ఈ మూడు ద్వారాలు ఎక్కడైనా ఎంటర్ అయిపోవచ్చు ఆ ద్వారంలో కాలు పెట్టాడంటే మాత్రం నాశనం ఆత్మన అది వాడిని వాడు నశింపజేసుకోవడం అవుతుందే కానీ ఉద్ధరించుకోవడం అనేటువంటిది ఉండదని భగవద్గీత కూడా కాబట్టి నువ్వు క్రోధ చండాలుడు అయ్యా అందువల్ల ఇట్లా అయింది కాబట్టి నువ్వు నిజంగా బ్రాహ్మణుడివి అయితే పండితుడివి అయితే ధర్మం చరతి పండిత నువ్వు ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు పండితుడివి అంతేగాని శాస్త్రం కాదు ప్రధానం రణి విజయాశూర అధ్యయనాన్న చని విజయాత్ శూర రణి యుద్ధంలో విజయాత్ జయాత్ విజయం సాధించడం వల్ల శూర నా వాడిని సూర్యుడు అని చెప్పడానికి అవకాశం లేదు అధ్యయనాన్న చండిత అధ్యయనాత్ పండిత భవతి కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేసినంత మాత్రాన పండితుడని చెప్పడానికి అవకాశం లేదు కేవలం అక్కడ యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఈయన పెద్ద సూర్యుడిని కూడా చెప్పడానికి లేదు ఇంద్రియాణం జయే శూర ఇంద్రియాణం జయేత్ శూర ఎవడైతే వాడి ఇంద్రియాలను వాడు జయిస్తాడో మనసును జయిస్తాడో కామక్రోధాలను జయిస్తాడో వాడే సూర్యుడు ధర్మం చర్రతి పండిత కాబట్టి ధర్మంగా జీవించేటువంటి వాడు ఎవరో కేవలం ధర్మోపన్యాసాలు చేసేవాడు కాకుండా ధర్మజీవనం కలిగినటువంటి వాడు పండితుడు ఇది కూడా ఎక్కడంటే ఒక తల్లి చెబుతుంది మొన్న మీకు ఎట్లాగైతే అక్కడ విధులను గురించి చెప్పాను నేను అట్లాగే ఓ తల్లి చెబుతుంది ఒకడు సర్వజిత్ అని శాస్త్రంలో వస్తుంది సర్వజిత్ అని ఉండేవాడు అసలు యాక్చువల్గా వాడి పేరు శూరసేనుడు అయితే వాడు సర్వజిత్ సర్వజిత్ అని పెట్టుకున్నాడు పేరు అందరూ సర్వజిత్ అనే పిలుస్తారు సర్వజిత్ మహారాజు తల్లి మాత్రం వాడిని రే శివరసేన అని పిలుస్తుంది వీడికి సర్వజిత్ అంటే సమస్తాన్ని జయించిన వాడు అనే పేరు కావాలి వాడికి అందరూ పిలుస్తారు కానీ తల్లి పిలవదు ఒకసారి తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ వస్తుంది ఈ శ్లోకం తల్లితో అడుగుతాడు అమ్మా ఏమనుకోవద్దు అడుగుతున్నా ఏదో వీర సూర్యుడు అని పెట్టేవరకు నువ్వు కానీ నేను అందరినీ జయించాను కదా అందరూ నన్ను సర్వజిత్ అంటున్నారు నువ్వెందుకని ఇంకా స్వరసేన స్వరసేన అంటవే నువ్వు ఒక్కదాని వండం లేదని నాకు బాధగా ఉందమ్మా అని చెబితే నాయన నాకు అనాలని ఉందరా ఎక్కడ నీ స్వరత్వం నాకు అనపడడం లేదే అన్నది నీ సర్వజితత్వం ఎక్కడో నాకు తెలియడం లేదు అందరినీ నేను జయించానంటాను యుద్ధంలో జయిస్తే కాదురా నే అది విజయాత్ శూర కేవలం రణంలో జయించినంత మా యుద్ధాన్ని జయించినంత మాత్రం నా సూర్యుడు కాదు నాయన ఎందుకని ఎటువంటి వాడు సూర్యుడు అంటే ఇంద్రియాణం జయేత్ శూర ఇంద్రియాలను ఎవరైతే జయిస్తాడో వాడు సూర్యుడు నువ్వు జయించావాడిని ఎక్కడ జయించావు చెప్పు అప్పుడు అడుగుతుంది తల్లి ఏరా నీ మనసులో ఏం జరుగుతుందో నీకు అర్థమైందే మరో క్షణంలో ఏం జరగబోతుందో తెలుసా నీ మనసులో ఉద్భవించేటువంటి కామక్రోధాలను నువ్వు జయించగలిగావా చెప్పు ఏది జయించావని నువ్వు సర్వచిత్ అంటావురా మరణాన్ని జయించావా వరుసగా పడుతుంది ఈ ప్రశ్నలు కాబట్టి నాయన ఊరికే నీ కాళ్ళకు నువ్వు పూలమాలు వేసుకోవడం కాదు నీ మెడలో పూలమాలు వేసుకుని ఊరేగడం కాదు ఎప్పుడు తృప్తి నీకు ఉండాలిరా తృప్తుడిగా నువ్వు ఉండాలి వీటి వల్ల పది మంది పొగడడం వల్ల నీకు వచ్చేదేం లేదు ఇది కాదు శోరత్వం ఇది కాదు పాండిత్యం కాబట్టి నువ్వు చండాలిడివి అని వాడినేది నువ్వు క్రోధ చండాలుడివి నేను జన్మతహ నువ్వు అంటున్నావు నువ్వు కర్మత అంతకేలే కాబట్టి ఈ కామక్రోధ వాళ్ళు ఉండే ఏవైతే ఉన్నాయో కామ్యాది దోష దృష్టి ఆద్యాహ కామాది త్యాగహేతవ వెరీ ఇంపార్టెంట్ కామక్రోధాన్ని జయించాలి అని అంటే కా కామ్యాది దృష్టి ఆద్యాహ నాయన కామాది త్యాగహేతవ ఈ కామక్రోధాదులు కామాది అంటే కామ క్రోధ లోభ మోహి కామాది త్యాగ అంటే వాటిని విడిచిపెట్టడానికి హేతవ కారణాలేంటి అని అంటే ఉపాయాలేంటి హేతవ ఏ ఉపాయం ఎట్లా చేస్తే ఈ కామక్రోధాలని వదిలేయగలము అనంటే త్యాగ హేతవ సెకండ్ లైన్ ఏంటి దానికి మార్గం ఫస్ట్ లైన్ కామ్యా కామ్యాది దోష దృష్టి ఆద్యాహ ఈ కామక్రోధాదులయో ఉండేటువంటి దోషాలని దర్శించడం నంబర్ వన్ వాటిల్లో ఏ విధంగా దోషం ఉందో దోషించడం వాటిని దర్శించడం మనం అర్థం కదా ఆ తరువాత ఆ ద్యాహ మొదలైనవి ఎప్పుడైతే వాటిలో ఉండేటువంటి దోషాలు నీకు అర్థమైపోయినాయో వాటిని గురితెరిగావో నువ్వు ఆ దోష పరిహారార్థం ఆ దోషాలని పోగొట్టుకునేదానికి నువ్వు ఏ ప్రయత్నాలు అయితే చేయాలనో ఆ ప్రయత్నాలు ఆ ద్యాహ అదే కామ్యాది దోష దృష్టి ఆ ద్యాహ కాబట్టి ఈ కామక్రోధాల్లో ఉండేటువంటి దోషాన్ని మొట్టమొదట చూడడం దాంట్లో రికగ్నైజ్ చేయాలి మొదట వీటిలో ఈ దోషం ఉంది ఏం దోషం ఉందండి కామక్రోధాలలో దోషం ఏంటి అనొచ్చు క్లేశం లేదా కష్టం లేదా మనసుకి ఎవరికైతే కామక్రోధాలు పట్టి పీడిస్తూ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళకు ఆనందం అనేటువంటిది కనపడదు కాబట్టి క్లేశకార్యత్వం ఉంది ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్టం పడుతూనే ఉంటారు అది దోషం తేజోహాని కాబట్టి వాళ్ళలో వెలుగుండదు తర్వాత వస్తుంది చెప్తాడు ఎందుకంటే ఒకదానికోదానికి కామాత్ క్రోధోభిజాయితే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్షతే అర్సగా ఫాల్ ఎట్లా ఉందో మనకు అర్థమవుతా ఉంది కాబట్టి తేజోహాని మనిషిలో వెలుగరేటువంటిది తేజస్ అనేది ఉండడానికి అవకాశమే లేకుండానే పోతా ఉంది పైగా ఈ కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో ఇవి క్షణికం ట్రాన్స్టరీ ఏది మనం కోరినా ఏది మనం పొందినా ఎంతో కాలం మనకు కూడా ఉండేందుకు అవకాశం లేదు గనక వాటి కోసం జీవితాన్ని అన్యాయం చేసుకోవడానికి అవకాశం లేదు అనేది దోష దృష్టి కాబట్టి ఈ కామక్రోధాదులు ఎందు ఏ దోషాలు అయితే ఉన్నాయో వాటిని చక్కగా ముందు చూడాలి చూసిన తరువాత కామాది త్యాగహేతవహ అప్పుడు ఆటోమేటిక్గా చేసేయగలం విషతప్తమైనటువంటి ఆహారాన్ని ఎవడు భుజించడు అట్లాగే ఈ కామ్యాదుల్లో ఉండేటువంటి దోషం తెలిసి రావడం లేదు కనుక అవి దోషాన్ని ఇస్తాయని సంతోషాన్ని ఇస్తాయని మనం అభిప్రాయపడుతున్నామే కానీ దోషభూయిష్టం అని కనుక అర్థమైనట్లయితే మళ్ళీ వాటి వెంట పరిగెత్తేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మొట్టమొదట అయ్యా ఇది చెడ్డదని ఎవరో చెప్పినంత మాత్రాన వదలలేం దాంట్లో ఉండేటువంటి దోషమేమిటో విచారించి అత కర్తవ్య చక్కగా విచారించి తెలుసుకున్న తరువాత తాన్ అన్విష్య చూసారా ఏవి ఈ కామ్యాది దోషాలు ఏవైతే ఉన్నాయో నేను బాగా అర్థం దోష దృష్టి ఒకటి వాటిలో ఉండేటువంటి దోషాలని మనం గుర్తెరగడం గుర్తెరిగిన తరువాత వాటిని పోగొట్టుకోవడానికి ఏ ఉపాయాలనైతే అయితే శాస్త్రం చెప్పుందో మహాత్ములు తెలియజేసి ఉండారో ఆ మార్గంలో ఆ ఉపాయాలని కూడాను అర్థం చేసుకుంటూ పోవడం ఈ రెండు కనుక జరిగిందంటే మాత్రం కామాది త్యాగహేతవ ఈ కామక్రోధాలని విడిచిపెట్టడానికి ఇవే ఉపాయాలుగా మనకు తెలుస్తాయి ఇవి మోక్ష శాస్త్రేషు ప్రసిద్ధాహ అది థర్డ్ లైన్ మోక్షశాస్త్రేషు అంటే ఏది మోక్షశాస్త్రం వేదాంతేషు వేదాంత శాస్త్రేషు అది ఒక్కటే మోక్ష శాస్త్రం కర్మశాస్త్రం కాదు కాబట్టి వేదాంత శాస్త్రాల్లో ప్రసిద్ధాహ ఇవన్నీ చక్కగా చెప్పబడి ఉన్నాయి కాబట్టి వాటిని తాన్ అన్విష్య తాన్ వాటిని అన్విష్య నువ్వు దాన్ని చక్కగా అన్వేషించి తెలుసుకొని సుఖీభవ ఇక్కడ సుఖీభవ అంటే ముక్తోభవ అది ముక్తుడు కా ఈ కామక్రోధాల నుంచి విడిపడిపో బంధాల నుంచి విడిపడిపో ముక్తోభవ ముక్తుడివి కా అది కాబట్టి ఎప్పుడైతే వాటిలో ఉండే దోషం తెలిసి వచ్చిందో అది ప్రధానం ఉపనిషత్తుల్లో ఇవన్నీ నిగూఢంగా చర్చింపబడతాయి ఇప్పుడు మన కఠోపనిషత్తు అనుకోండి కఠోపనిషత్తులో నచికేతుడు యముడు సంవాదం వచ్చినప్పుడు యముడు ఎన్నిస్తానన్నాడు అవన్నీ కామానికి సంబంధించినవే కదా నాయన నీకు ఎంత డబ్బు కావాల్సి వచ్చినా ఇస్తా ఆ రోజుల్లో పశుపక్షాదులు ఎన్నిగా ఎన్ని పశు పశుసంపద ఎంత కావాల్సి వచ్చినా ఇస్తా నువ్వు ఏం కావాలన్నో కోరుకో లేదు అమరుడుగా ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించాలంటే చిరకాలం మరణించకుండా అది కూడా నేను అనుగ్రహిస్తా ఎందుకని నేను ఎముండి కనుక నేనే తీసుకెళ్ళాలి నిన్ను కమాన్ నీకేం కావాలని చెప్పు కానీ నువ్వు అడుగుతున్నావే అది మాత్రం కుదరదు అన్నాడు నేను అడిగేది మోక్షం ఎంతటి ధనమిస్తాను తీసుకో అప్పుడే అడిగాడు ఆ సందర్భంలోనే నవితేన తర్పడియో మనుష్య ఈ కాంటెక్స్టే కఠు అయ్యా డబ్బు వల్ల తృప్తిపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ధనం అనేటువంటిది సౌకర్యాలకు తీరుస్తుందేమో కానీ సుఖాన్ని ఇస్తుందా నాకెందుకు కాబట్టి సుఖాన్ని ఇవ్వలేనటువంటి ధనం నాకెందుకు ఇదిగో సుఖీభవ అది పాయింట్ కాబట్టి సుఖాన్ని ఇవ్వలేవు తాత్కాలికంగా సౌకర్యాల్ని కల్పిస్తాయి నాకు అవసరం లేదు ఇక చిరకాలం ఉండడం అంటావా చిన్నపిల్లవాడైన నచికేతుడు మాట్లాడింది చిరకాలం ఉండడం అంటావు అయ్యా ధర్మరాజా ఏం అవసరం లేదయ్యా నీకు దండం పెడితే నువ్వు ఎంతకాలమైనా ఉంచుతావు చూడుతావు అక్షన్ నిన్ను ఆశ్రయించుకొని ఉంటే చాలు నువ్వు మమ్మల్ని ముట్టుకోకుండా ఉంటే మేము ఎంతకాలమైనా కంటి అయిపోతాం కానీ నాకు కావాల్సింది మాత్రం అది కానే కాదు ఇంకేం కావాలి నాయన ఇంకేం కావాలి చెప్పు వరస్తుమే వరణీయ స ఏవా అది కావాలి నాకు వరహతు వరస్థు మే నాకు ఈ వరమి ఏమిటది వరణీయ సమే వరణీయ ఏదైతే కోరదగిందో అది వరణీయం ఏదైతే ఆశించదగిందో ఈ ప్రపంచంలో అంటే దాని అర్థం ఏంటి ఈ కామ్యాలు ఇవి కాదు డబ్బు కాదు చిరకాలం బ్రతకడం కాదు ఎంతకాలం బ్రతికున్నా చచ్చిపోవాల్సిందే జాతస్య మరణం ద్రువం కాబట్టి అది కాదు మాకు కావాల్సింది వరణీయ ఏవ వరస్తు అంతే ఏదైతే కూరదగిందో అంటే ఏది కోరిన తర్వాత రెండవది కోరాలని అనిపించదో ఏ ఆనందాన్ని పొందిన తర్వాత రెండవ ఆనందం కావాలని భావన మనసులో కదలదో చిత్తవృత్తి అటువంటిది మోక్షం గనక సర్వబంధ విముక్తి కనుక అది నాకు కావాలి చూసారా కాబట్టి కామక్రోధాలని వదలాలంటే కూడా వదిలిపెట్టడం అంత త్యాగ అంత కాదు ఎందుకో తెలుసా కామం అంటే కోరిక కోరిక ప్రత్యేకంగా ఎక్కడుంది తీసి పడేయడానికి చొక్కలాగా ఇప్పుడు చొక్కా వేసుకున్నాం తీసి పడేస్తాం కోరిక తీసేవా అంటే కోరిక ఎక్కడుంది సార్ మనసులో ఉంది మనసులో ఎట్లుంది మనసు రూపంలోనే ఉంది అది వచ్చిన బాధ మనసులో కోరిక పక్కనుందే కాదు దుకాణంలో కనుక చిత్తకొండి ఇక్కడ ఉంది మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా కోరిక అనేది ఒక చోట ఉంది లే ఆ మనో రూపాన్ని అది ధరించి మనసు రూపంలోనే అది ఉంది సార్ ఇంకెక్కడో లేదు కాబట్టి కోరికను తీసే పడేయడం అంటే మనసు తీసి పడేయాలి అది అంత తేలికైనటువంటి పని కాదు కనుక కోరిక లేకుండా చేయాలంటే మనసు లేకుండా చేయాలని అర్థం కాబట్టి మనసు ఉండాలి దాన్ని ఏం చేయలేం కాబట్టి కోరిక కదలకుండా మనసు ఉండాలంటే కోరికలు ఏవైతే ఉన్నావో అవి ఎట్లా దోషభూయిష్టమో అది కనుక మనసుకు అర్థమైందంటే మనసు ఆ వైపు పోకుండా ఉంటే సరిపోతుంది దేన్ని వదలాల్సిన అవసరం లేదు దాంట్లో ఉండేటువంటి ఇది చాలా అద్భుతమైంది నువ్వు ఏం వదిలిపెట్టని అవసరం లేదు వాటింతా అవే వదిలిపోతాయి ఉర్వారకమేవో బంధనాలు ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోన్మోక్షీయమామృతాత్ అదే తమాషా దోసపండు తీగను వదిలినట్టే మోక్షం అంటే అదే జీవన్ముక్తి ఏం మామిడి పొండు అనుకుంటా దోసపండు అని ఎందుకు అన్నాడు తెలుసా అది పెద్ద కాదు తీగ కలుకొని ఉంటుంది తీగ కింద ఉంటుంది నేల మీద తీగ పరాకు ఉంటుంది దానికి ఉంటుంది గుమ్మడి పండు కానీ దోసపండు కానీ ఎప్పుడైనా చూడండి దానికి ఉంటాయి కదా కాయ అక్కడ ఉంటుంది నువ్వు కాయను పోయి లాగితే రాని రాదు ఏదో కత్తి తీసుకుని వచ్చి పోయాలి అదే కనుక పండు అయిపోయింది అది అప్పుడు ఎక్కడ ఉంటుంది అది అక్కడే ఉంటుంది తీగకేమైనా టచ్లో ఉంటుందా అది ఉర్వారకం ఇవ్వబంధనాతంటే అర్థమవుతుంది తీగని మనం చూస్తే మామూలుగా చూస్తే కాయిగా ఉన్నప్పుడు తీగకి ఎట్లయితే అంటుకొని ఉందో పండు అయిన తర్వాత కూడా తీగకి అంటుకొని ఉన్నట్లే ఉంటుంది కాయిగా ఉన్నప్పుడు మనం తీస్తే రాదు గట్టిగా లాగినా కూడా రాదు కోస్తేనే వస్తుంది అది మంచి కత్తి తీసుకుని పోయి కోయాలి కానీ ఇక్కడ అది కాదు నీకు దాంట్లో అతుక్కొని ఉన్నట్టే ఉంటుంది అలా పట్టుకోగానే నీ చేతికి వచ్చేస్తుంది ఎందుకని దానికి అతుక్కొని ఉన్నట్టుగా అక్కడే ఉంది కానీ అతుక్కొని లేదు విడిపడిపోయింది అది కాబట్టి జ్ఞాని సంసారంలో ఉంటాడు జ్ఞానం రాకముందు ఇది ఒక అతిథకు వస్తే రానట్టే అంత అతుక్కొని ఉంటాడు జ్ఞానం వచ్చేసిన తర్వాత దేన్ని వదిలిపోడు సంసారంలోనే ఉంటాడు కానీ తనలో సంసారం లేకుండా ఉంటుంది అతి అక్కడే ఉంటాడు సంసారం ఏ విధంగా అయితే బాధపడుతున్నాడు ఆ బాధలో జ్ఞానికి ఉండే అవకాశం లేదు ఎందుకని తనలో జ్ఞానం ఉంది కనుక ఇది ఇది దోషదృష్ట్యా కాబట్టి కామా కామ్యాది దోషదృష్టి ఆ ద్యాహ కాబట్టి వాటిని దర్శించడము వాటిని పోగొట్టుకునేటువంటి మార్గాలు ఏమిటో కూడా తెలుసుకోవడం ఇది ప్రధానమైనది ఇట్లాగే మనకి ఎట్లాగైతే ఈ నచికేతుడి ఉంటుందో శిఖిధ్వజుడు చూడాలి కూడా అదే ఇప్పుడు మైత్రేయి కాత్యాయని తర్వాత చూడాల గార్గి వీడంతా కూడా అమోఘమైనటువంటి చర్చ చేశారు ఉపనిషత్తుల్లో వీళ్ళది ఒక పెద్ద చర్చ బృహదాన్ని గోపని తంత మైత్రేయే గార్గి గార్గి అద్భుతంగా చూడాలా అంటే సిఖిధ్వజుడు అనేటువంటి మహారాజు యొక్క ఆమె రాణి ఇద్దరు ఉన్నారు ఇద్దరికీ ఆధ్యాత్మిక సంపదే అది తమాషా జోన్ వాళ్ళతో దాంపత్యం తమాషాగా ఉంటుంది సిఖిధ్వజుడు చూడాల చూడాలా రోజు రోజు జ్ఞానం అయిపోతూ ఉంది ఆవిడ ముఖ వర్చస్సు చూస్తుంటే అర్థమవుతూ ఉంది ఆవిడ ఉండే ప్రశాంతత అర్థమవుతూ ఉంది ఆత్మజ్ఞానం అయిపోతూ ఉంది చికిత్ ఆలోచిస్తాడు చిచి నేను ఈ స్థితిని పొందలేకపోతున్నా భార్య బంధు స్థితిని నేను పొందలేకపోతున్నా కనుక సంపూర్ణ విరక్తి వస్తే కానీ వైరాగ్యం వస్తే కానీ మనం ఇది పొందలేము వీటిని త్యాగం చేయాల్సిందేనో అని అని రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు భర్త ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది చూడాలి అది ఆమె ఎందుకని ఉన్నప్పుడు సంగత్వం లేదు లేకపోతే నిస్సంగం లేదు తనకు తానుగా ఉంది యోగం చాలా చిన్నది ఆవిడ విషయంలో జ్ఞానానికే వచ్చింది యోగ శక్తులన్నీ కూడా ఆవిడకి వచ్చేసి ఉన్నాయి ముందే అప్పుడు ఒక దశలో భర్త మీద కూడా పాపం ఆయన ఎట్లున్నాడో ఉద్ధరిస్తామని ఈవిడ ఎక్కడున్నాడో చూస్తే హిమాలయాల్లో ఉన్నాడు చికి బయలుదేరి వెళ్ళింది చిన్న చిలుకలాగా తయారైపోయి వెళ్ళింది చూడాలి తీరా అక్కడ పోయిన తర్వాత భర్తను చూసింది అట్లా ఒక బ్రహ్మచారి రూపంలో కనిపించింది కనిపించి అడిగింది నీకు జ్ఞానం వచ్చిందే జ్ఞానాన్ని పొందేవా అని ఆ వ్యక్తిని చూస్తుంటే నీ ఇద్దరు కనిపిస్తూ ఉంది మహాజ్ఞానిగా కనపడతా ఉన్నాడు ఈ పిల్లవాడిని నమస్కరించి వామనమూర్తిలా కనపడుతున్నాడు అయ్యా నాకు జ్ఞానం కలగలేదు ఇవన్నీ నా నేను నాది అనేది పెట్టుకుంటే జ్ఞానం ఎక్కడ కలుగుతుంది అది నేను నాది అనేది ఏదైతే ఉందో అది కామం కదా నాది అనేది కామం కదా కాబట్టి కామత్యాగమే లేనిటువంటి వాడి మోక్షాన్ని ఏం పొందుతావు అదేంటయ్యా రాజ్యాన్ని వచ్చాను అన్నాడు అంతే ఇప్పుడేం లేదా నీకు అన్నాడు ఈ పిల్లవాడు రాజ్యాన్ని సరే వదిలేవు ఇప్పుడేం లేదా కుటీరం అంతే రాళ్ళవా కట్టుకోవడానికి నాలుగు కౌపీనాలు కూడా ఉన్నాయి ఒక కమండలం కూడా ఉంది మరి అది చర్మం అది కూడా నాదే అది కూడా రాజ్యం నాది కాదు కమండలం నాది బాగుండ సింహాసనం నాది కాదని వదిలేడు కొండ నాది బాగుండ మరి ఇవన్నీ ఏంటయ్యా ఇది కూడా నాది అంటుండవు కదా నువ్వేం వదిలేవు అంతే పోయి కొండను పగల కొట్టేసి అవి వెరగ కొట్టేసి ఇదంతా కూల్చేసి ఇప్పుడు ఏమీ లేదు నాకేం లేదండి నిజమా ఏమి లేదా నీకని ఏమి లేదు ఎవరికి లేదు నాకు లేదు అన్నాడు అదేంది వాట్ ఈస్ దాట్ చూడండి ఒక అమ్మగారు చూడాలి సికి నిలబెట్టేసింది ఇదేందా ఇది శరీరం ఎవరిది నాది ఇంకేది నువ్వు వదిలింది నాది ఎక్కడ వదిలేవు నువ్వు అంతే సికి ధ్వజుడికి అదే ఆ జ్ఞాన పిపాస వెంటనే చిదుగులు తెచ్చుకొని బ్రహ్మాండమైనటువంటి మంట వేసి దూకైపోతాడు అంతే ఇది దీన్ని కూడా త్యాగం చేసేస్తాను ఈ దేహాన్ని కూడా సికి దూకపోతా ఉంటే అంటే ఆగోబాయ్ అన్నది ఇక్కడ నుంచి ఈ పిల్లవాడు ఆగో ఆగింది ఒక మాట చెప్పి దూకో ఏంటి ఇప్పుడు నువ్వు దూకుతావు కదా ఏమవుద్దని చచ్చిపోద్దు దేహం ఏమవుద్ది ఇప్పుడు నాదంటున్నావు కదా అది ఏమవుద్ది అని అది బూడిద అయిపోద్ది అని ఆ బూడిది ఎవరిది ఆ బూడిదే నాదే కదా దేహాన్ని అయితే పోగొట్టుకుంటా బూడిదేట పోగొట్టుకుంటా చెప్పు అప్పుడు నేనుండి దాన్ని తీసుకెళ్ళి ఎండ కలుపుమంటావా అర్థమైంది ఎట్లా వదులుకుంటావు చెప్పు అని మాదేనే దాన్ని ఎట్లా వదులుకుంటావు కమాన్ టెల్మీ అదే నాకు అర్థం కాలేదు ఎట్లా వదులుకోవాలా ఈ దేన్ని వదులుకోని అవసరం అది వదులుకోవడం అంటే నాకు అర్థం కావడం లేదని నువ్వు దేన్నైతే వదులుకొని వచ్చావో వద్దని నేను అక్కడే ఉన్నా అని కాళ్ళకు నమస్కారం చేసింది పతి గనక భర్త గనక నమస్కారం చేసి చూడు నేనే చూడాలి నువ్వు ఏ రాజ్యం అయితే బంధం అనుకొని వచ్చావో ఆ రాజ్యంలో నేనే ఉన్నా రాజ్యం బంధం కాదు రాజ్య భావన బంధం దేహం బంధం కాదు దేహ భావన బంధం ఇది నువ్వు తొలగించుకోకుండా చివరికి భస్మం అయిపోయేటప్పుడు కూడా దేహం అది ఎవరిదే ఆ బూడిదంటే నాది ఆ బూడిది అంటాడో కదా నువ్వు చూసావా దేహమే లేకుండా పోయినా కూడా బూడిది నిధిగా మిగులుతుంది కాబట్టి ఈ ప్రపంచంలో నాది అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే మనసులో ఉండి బాధిస్తుంది అది మనసులో కనుక ఏది ఎగిరిపోయిందంటే నా మమేతి విముచ్చతే మమేతి బధ్యతే జంతుహో నాది అనేది బంధిస్తూ ఉంది నా మమేతి మమ ఇతి నాది కాదనే భావన గనక వచ్చిందే విముచ్ఛతే అలా రావాలి అని అంటే దాంట్లో ఉండే దోషాల్ని దర్శించాలి ఇది మోక్ష శాస్త్రేషు ప్రసిద్ధాహ వేదాంత శాస్త్రేషు ప్రసిద్ధాహ ఇది కాబట్టి కామక్రోధ లోభాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా ఉండేటువంటి కామం దీన్ని గనక మొదట లేకుండా చేస్తే మీ తరుండి ఆటోమేటిక్గా అయిపోతాయి ఎందుకంటే కామ అడ్డొచ్చినప్పుడు క్రోధం వస్తుంది కామంతో సంపాదించింది పోయేటప్పుడు లోభం వల్ల క్రోధం వస్తుంది ఆ రెండిటికన్నా ముందు ఇది ఉంటుంది కనుక ప్రథమ మల్ల న్యాయం జ్ఞాపకం లేదా నిబర్హణ న్యాయం పూర్తిగా చెప్పాలంటే ప్రథమ మల్ల నిబర్హన న్యాయం కాబట్టి నలుగురిని కొట్టినటువంటి వాడు ఉంటే వాడిని ఒక్కడిగానే కొట్టేస్తే ఐదు మందిని గెలిచినట్టే అర్థం ఇప్పుడు అదే కదా అంటే క్రికెట్లో ఫుట్బాల్లో ఫైనల్స్కి వచ్చేది ఒక్కోసారి ఇద్దరిని గెలిచిన వాడు వచ్చేస్తాడు ఒక్కోసారి పది మందిని గెలిచిన పోతాడు కాబట్టి అందరినీ గెలిచిన వాడిని ఎవడైతే గెలుస్తాడో ప్రథమ మల్ల అందరిలో నంబర్ వన్ వీడు ఫస్ట్ ప్రథమ మల్లహ నిబర్హణ అన్యాయం కాబట్టి వాడి కనుక గెలిస్తే కాబట్టి వీళ్ళల్లో ఈ లోభము క్రోధము కామం ఉండే దాంట్లో కామం అనేటువంటిది ప్రథమంగా ఉంది కనుక శత్రువు ఒక్క కామాన్ని కనుక జయించినట్లయితే సమస్తాన్ని జయించడం జరుగుతుంది కాకపోతే కామం అనేటువంటిది మనసులో ఉంది మనస్సు రూపాన్నే ధరించేసింది కనుక దాన్ని అంత తేలిగ్గా పోగొట్టుకోవడం కష్టం అవుతుంది చూడండి కామాన్ని ఎట్లా జయించాలన్న తెలుసా కామంతోనే జయించాల ఇంకొక మార్గమే లేదు జ్ఞాన మార్గాలు ఇవన్నీ సున్ సున్నిశ్చితంగా సున్నితంగా సూచింపబడతాయి శాస్త్రాల్లో కోరిక కదా ఏం కోరిక బంగారు కావాలి స్వామి కాదు భగవంతుడు కావాలి స్వామి కావాలి అనేది ఉంది కోరిక దేం కావాలి విషయేషు ఇచ్చానా ఈశ్వర ఇచ్చానా అంతే విషయ ధ్యానమా ఈశ్వర ధ్యానమా అంతే ఇంకేం లేదు కాబట్టి అందుకని ఇటువంటి పరిస్థితుల్లో బాగా అర్థం చేసుకోండి స్వభావం గనక ఎప్పుడు ఏది తొంగి వస్తుందో తెలియదు సరేనా ఇవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి రోజు నిత్యం అన్వయించుకోవాలి శాస్త్రానికి అందువల్ల ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు అది స్వభావం అట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడెప్పుడో చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తూ ఉండా అట్లాగే మన స్వభావం కూడా ఎట్లుందో ఏ జన్మలో ఏ విధంగా ఉందో అనవసరంగా రాకూడనటువంటి ఆలోచన వస్తుంది బ్రతుకు పాడైపోద్ది ఇటువంటి వాటికి అలౌకిక కర్మలు అలౌకిక కర్మలు జపము ధ్యానము ఇవన్నీ ఉన్నాయి చూచారా ఎందుకంటే భగవత్ కృప అటువంటి సమయంలో ప్రారంధం తీవ్ర రూపాన్ని ధరించి మనల్ని దారి మళ్లించేటప్పుడు మనల్ని కాపాడేటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహం బాగా అర్థం చేసుకోండి అందుకని ఇప్పుడు ఒక అంధుడు అంటే కళ్ళు కనపడినటువంటి వాడు ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళి వాడి బాధలు చెప్పుకోవాలని ఆ గ్రామానికి వస్తాడు ఆ రాజ్యం ఎట్లాంటిదంటే చుట్టూ దానికి ఒక ప్రహరి ఉంటుంది అగర్త అంతా ఉంటుంది ప్రహరీ అంటే కోట అంతా కూడా గోడలోనే ఉంటుంది గ్రామం అంతా కూడా మొత్తం దేశమంతా వాడి యొక్క ఆ రాజ్యం అంతా కూడా ఆ చుట్టే ఉంటుంది దానికంతా కలిపి గోడ కట్టేశాడు ప్రహరీ గోడ పెద్దవాళ్ళు రాజు ఇంకెవడు లోపలికి వెళ్ళాడు ఒకటే ద్వారం పాపం ఈ అంతుడు వస్తూ ఉన్నాడు అక్కడ నిర్జన ప్రదేశం ఎటుపోవాలది లేదు రాళ్ళు రప్పలు ఇట్లా ఉంటాయి అప్పుడు ఒకతను అడుగుతాడు ఎవరో నాయన ఏంటి ఇట్లా పడుతున్నామంటే నాకు కళ్ళు కనపడవండి నేను జాతిచంద్రుడిని పుట్టుకతోనే ఇట్లా ఉన్నాను నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కానీ ఎక్కడో నాకు అర్థం కావడం లేదు ఎట్లా పోవాలనో తెలియడం లేదు అని అప్పుడు ఇతను చెబుతాడు ఇట్రా అని తీసుకెళ్ళి కొంత దూరం తీసుకెళ్ళి ఆ గోడని టచ్ చేయిస్తాడు ఇదిగో నీకు అర్థమైంది కదా నాయన ఏంటిది గోడ ఈ గోడను అట్లాగే పట్టుకొని పో ఎక్కడైతే గోడ ఆగిపోతుందో అక్కడ అది ద్వారం ఎందుకంటే నేను నీ కూడా వచ్చే అవకాశం లేదు చాలా కొన్ని కిలోమీటర్లు పోవాలా నేను వేరే పని మీద వేరే మార్గంలో వెళుతున్నా కనుక ఈ విధంగా వెళ్ళాను సంతోషం అండి చాలు ఇది చాలు నాకు ఈ మార్గంలో వెళ్తాను అని ఆ గోడ పట్టుకొని వాడు అలా తిరుగుతూ ఉంటాడు ఇవన్నీ వేదాంతంలో చాలా సూక్ష్మంగా మనకు అందించే సత్యాలు తీరా అలా తిరిగి 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 ఇప్పుడు అక్కడ వదిలేడు యాక్చువల్గా ఇక్కడ ద్వారం అది పట్టుకొని పోవాలి వాడు అట్లా పొమ్మన్నాడు అట్లా తిరుగుతూ వచ్చాడు తీరా ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ద్వారం పెద్దది ఉంటుంది వాడికి ఇంకా గోడ టచ్ కాదు కాబట్టి ఇది ద్వారం అనుకొని వెళ్ళిపోతాడు వాడు అక్కడికి వచ్చిన తర్వాత కాస్త దొరదేసి దొరద ఉజ్జలా వాడులే అంటూ పోయాడు నడుస్తే వస్తున్నాడు కదా ఇలా ఆపట్టుకుని వస్తున్నాడు కదా అక్కడికి వచ్చేటోక్కుంటు పోయాడు ఈ గోకడం అనేది అసలు మొదలు కాకూడదు కానీ ఆ తర్వాత అసలు దాని కథ వేరుగా ఉంటుంది ఇప్పుడు గోకుడం మొదలు పెట్టడం ఒక క్షణమే ఒక క్షణం ఆపలేడు అది గోకుడులో ఉండేటువంటి గొప్పతనం వాడు మొదలు పెట్టాడంటే ఇంకా మరీ జనం ఉన్నా సరే రూమ్లో కన్నీళ్ళు వస్తాడు తప్ప అర్థమవుతుంది టక్కన వదలలేడు వీడలా గోక్కుంటూ పోవడంలో దారిది అది ద్వారం దాటేశాడు ఇప్పుడు పోతా ఉన్నాడు మళ్ళీ దాన్ని పట్టుకొని ఎక్కడైతే ఆపాడో అక్కడ ఇట్లా అన్నాడు గోడ టచ్ అయింది గోడ టచ్ చేసి మళ్ళీ పోతా ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ వచ్చేది వాడు శాస్త్రం అంటే రెండోసారి వచ్చాట అక్కడికి రాగానే మళ్ళీ తర్వాత మళ్ళీ గోక్కుంటూ పోయినాడట వాడు ఇంకా వాడు ఎంత తిరుగుతాడు ఎప్పుడు పోతాడు లోపలికి ఎప్పుడు రాజుగారి యొక్క అనుగ్రహం వాడి మీద పడేది కాబట్టి మోక్ష సౌధంలో మనం ప్రవేశించాలనుకోవచ్చు భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడాలనుకోవచ్చు ప్రారంధం దురద రూపంలో గేటు దగ్గరే ఉంటుంది లేకపోతే వాడు ఎక్కడ రావచ్చు కదా వాడికి ఇంత దూరం వాడి తిరిగి వస్తే ఆ గోకుడు ఏదో ఇంకెక్కడ జరిగి ఉంటే ఇప్పుడు ఎంటర్ అయ్యేవాడు ప్రారంధం ఇట్లా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అదే సమయానికి ప్రారంధం అడ్డుపడతా ఉంది కాదు ఈశ్వర కృప దాన్ని తొలగించి ఆ గోకుడు లేకుండా చేస్తుంది వాడు లోపలికి వెళ్ళిపోతాడు కనుక ఇది జరగాలి అంటే పూజ చేయాల్సిందే పూజాం కరుషే ధ్యానం చేయాలి జపం చేయాలి సంకీర్తన చేయాలి నిరంతరం భగవంతుని గురించి చింతనం తదేవ చింతనం అది నిరంతరం జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా దాటేటువంటి అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి ఎప్పుడు భగవంతుని దగ్గర మనసు నిలబడిపోయి ఉండాలి

భోగాలతో మనసు మండిపోయే యోగం ఎప్పుడు యోగ్యుడగుట ఎప్పుడు నీ అడుగుల కడ పడివోందో నీలకంట పరిస్థితులు అనుకూలంగా ఉండిన ప్రతికూలంగా ఉండిన ప్రారంభం విషమించిన ఏ విధమైనటువంటి పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు కూడాను మనసు మాత్రం భగవంతుడి పాదాల దగ్గరే బడి ఉండాలి కేనాప్యుపాయేనా తస్మాత్ మన కృష్ణో నివేశయేత్ ఏదో ఒక ఉపాయం చేత అది జపమా ధ్యానమా మరి ఒక సంకీర్తనమా లిఖిత జపమా రమనామమా ఏదైనా సరే మనసు మాత్రం భగవంతుని యొక్క పాదాలకు దూరంగా రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ విధంగా గనక చేసినట్లయితే ఈ కామ్యాది దోషదృష్ట్యాద్యా కామ్యాది త్యాగహేతవ మోక్ష శాస్త్రీయ సుప్రసి ప్రసిద్ధా తాన్ అన్విష్య దాన్ని చక్కగా అన్వేషించి తెలుసుకొని ఆచరించి సుఖీభవ ముక్తోభవ ఇది ఇక్కడ చిన్న పూర్వపక్షం त्यज्यतामेश कामादिः मनोराज्ये तु काक्षतिः अशेषदोषबीजत्वात् क्षतिर्भगवतीरिता एषः कामादिः त्यज्यताम् త్యజ్యతామేష కామాది హి మనోరాజ్యేతు కాక్షతి సంధి ఏష కామాది ఇదిగో ఈ కామ్య ఈ కామ్యాదులు ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసాం కదా ఈ కామక్రోధులు లేదు తీవ్రం ద్వైతంలో తీవ్రం ఇవి ఏష ఈ కామాది ఈ కామాక్రోధ లోపమోహ మత మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవి త్యజ్యతాం సరే వాటిని వదిలిపెట్టాలి అవి ఎందుకంటే తీవ్రంగా ఇది చెప్పేది ఏంటంటే వదిలిపెట్టేస్తామండి ఇది ఉంటాం మాస్టర్ ఇంకేమి మేము వాటి జోలికి పోము సరే తేజతాం ఇక్కడ అంటే త్యజతాం అంటే పరిత్యజిస్తదగినవే అవి ఏది కామక్రోధాలు వదలదగినవే విడిచిపెట్టదగినవే విడిచిపెట్టేస్తాం రెండవది ఉంది అశాస్త్రీయ ద్వైతంలో ఏంటది మనోరాజ్యం కదా క్యాజువల్స్ ఇన్ ది ఏం అదింటే నీకే నష్టం ఏంటి మేము తప్పేం చేయలేదు లేదు కదా కామం లేదు క్రోధం లేదు లోభం లేదు మోహం లేదు మనం లేదు మాత్సర్యం లేదు వాటి జోలికే మేము పోవడం లేదు కాబట్టి ఏషా కామాది త్యజతాం అవి మాత్రం వదిలిపెట్టేస్తాం వదిలిపెట్టాల్సిందే మనోరాజ్యేతు అది మనసులో ఆలోచించుకుంటూ ఉండటం వల్ల మనోరాజ్యం గాలి మేడల్ నాయన మనోరాజ్యతూ కా క్షతి క్షతి నష్టం దానివల్లే నీకు వచ్చే నష్టం ఏంటి ఎవడైనా క్రోధంగా ఒక నాలుగు మాటలు అంటే నష్టం మనసులో తీర్చుకుంటాం ఏమో బాగలేదు బాగుంది ఇది పూర్వపక్షం మళ్ళీ చూడండి అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఏమండి నేను ఏం చేయలేదు కదా ఏం చేశానా ఏం చేయలేదు కదా నా మనసులో ఏదో జరుగుతూ ఉంది దానికి ఏమిటి మీకు నష్టం ఏమిటి ప్రపంచానికి అంటాడు సురామ్ నా ఇది అన్నాడు కదా ఆయన మద్యపానం మంచిది కాదు వద్దు నాయన సుర మద్యపానం తీసుకోవద్దు అన్నాడు అనుకోండి నేను తీసుకోను కానీ మద్యపానం తాగుతున్నట్టుగా ఫీల్ అవుతా ఇది ఫీల్ అయ్యి ఆ ఫీల్ అవ్వడంలోనే కొద్ది తూగుతా అంటే తూగు వచ్చినట్టుగా ఏంటి దానివల్ల వచ్చేది అదే మనోరాజ్యం అంటే వాడు చెప్పేది ఏంటంటే తాగితే తప్పు కానీ అర్థం తాగను తాగినట్టుగా లోపల తలుపేసుకొని గెడేసుకొని లోపల కూర్చొని ఈ పనులన్నీ చేస్తుంటా తెచ్చుతాం ఏషహ కామాదిహి చూడండి ఈ మనుషులు మనసుల్లో ఎలా నడుస్తూ ఉంటాయో ఋషులకి ఎట్లా తెలుస్త మనోరాజ్యతూ కాక్షతి కాబట్టి ఆ మనోరాజ్యం వల్ల కాక్షతి నష్టమే ఉంది అంటాడు క్షతీహి అది క్వశ్చన్ అది పూర్వపక్షం ఆన్సర్ దాంట్లోనే అశేష దోష బీజత్వాత్ క్షతి అయ్యా కా క్షతి అంటున్నావు ఏముంది హాని ఏముంది అంటున్నావు హాని అస్థి అస్థి హాని దానివల్ల నష్టం ఉంది ఏంటి అశేష దోష బీజత్వాత్ పో సమస్త అనర్థాలకి ఇదే బీజం బీజంసేవా మనోరాజ్యమే బీజం ఇప్పుడు ఎవడు కూడా బ్లూ ప్రింట్ లేకుండా ఎవడో ఇది చేస్తాడు ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కూడా ముందుగా మనం దానికి కావాల్సిన డ్రాయింగ్ అది వేసుకో దొంగ ఉండడం అనుకోండి వాడు ఊరికి పోయి ఎక్కడ పడితే ఏ ఇంటికి అంటే ఆ ఇంట్లో పోయి దొంగతనం చేస్తాడా ఎంత ప్లానింగ్ ఉంటుంది ముందుగా చెప్పులా నేను మీకు ఇంతకుముందు నేర్చుకున్నారు కదా అందువల్ల అంత ప్లాన్తో వెళ్తాడు వాడు ఆ ప్లాన్ ఏంటి మనోరాజ్యమే కదా బాగా ఆలోచించండి ఏ తప్పైనా సరే బాహ్యంలో జరిగింది అని అంటే అది జరగబోయే ముందు రిహార్సల్ వేసుకోవడానికి గ్రీన్ రూమ్ ఏదంటే మనోరాజ్యమే ఇంకేం లేదు లోపలంతా ఆలోచించుకొని అక్కడి నుంచి వచ్చి ఒక్కసారి ప్లాట్ఫామ్ మీదకి వస్తాడు రంగస్థలం మీదకి అంతకుముందు అంతా మనోరాజ్యమే నడుస్తుంది అశేష దోష బీజత్వా నాయన అశేష దోషాలు సర్వ అనర్థాలకి బీజము ఇదే ఇదే సర్వ అనర్ధాల బీజం ఏది మనోరాజ్యం మనసులో ఆలోచించుకుంటూ ఉండడం ఏదంటే అది ఆలోచించుకుంటూ ఉండడం గాలి మేడలు కట్టుకుంటూ ఉండడం అసలు గాలి ఏనా ఏనాయన భవిష్యత్తుకు సంబంధించిందే కదా కాదా మనోరాజ్యం అంటే ఏంటి భవిష్యత్తుకు సంబంధించిందే అంతేనా నేను ఎలా చేయాలి ఇలా ఉండాలి ఆ పని ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి ఇదంతా భవిష్యత్తుకు సంబంధించిందే కదా అంటే భవిష్యత్తుకు సంబంధించిన దాన్ని ఊహిస్తూ ఉందంటే మనసు ఆ మనసు వర్తమానంలో లేదు కదా వర్తమానంలో ఏదైతే హాయిగా జీవించలేకపోతూ ఉందో ఆ మనసు బా భవిష్యత్తును ఊహిస్తుంది ఆ భవిష్యత్తు వచ్చింది అనుకోండి భవిష్యత్తు ఎప్పుడైనా రావడం చూశారా మీరు రేపు రావడం ఎక్కడైనా చూసారా లే ఒకవేళ రేపు అనేది వస్తే నేడుగా వస్తుంది అంతే ఈరోజు రేపు అంటాం రేపు అనేది ఏంటి నువ్వు నిద్ర లేవాలి కదా నిద్ర లేచిన తర్వాత అబ్బా రేపు వచ్చింది నాయన అంటాడు ఎవడన్నా చెప్పండి నేడు అంటాడు అంతే నీకు ఎప్పుడైనా నీ అనుభవానికి అందేది నేడే వర్తమానమే నీ అనుభవానికి అందుతుంది కానీ భవిష్యత్తు నీ అనుభవానికి అందనే అందదు అది వీడు ఎప్పుడైతే మనోరాజ్యంలో ఉన్నాడో వీడు భవిష్యత్తు ఏదైతే అందదో అక్కడ ఉన్నాడు ఆలోచించుకోండి రేపు రావచ్చు రాకుండా పోవచ్చు అందుకని మన వాళ్ళు అంటుంటారు పెద్దవాళ్ళు రేపుకు రూపు ఉంటుందా లేదో రాని రేపుకు రూపు లేదు రూపమేది రేపు అనేది లేదు నేడుగానే వస్తుంది ఈరోజు నువ్వు ఊహించుకుంటావు రేపును ఊహించడంలో నేడు చెడిపోతూ ఉంది కాబట్టి వర్తమానంలో హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా జీవించలేనిటువంటి ఆసక్తత భవిష్యత్తు మీద దృష్టిని కేంద్రీకరింపబడుతుంది భవిష్యత్తే అనేది ఏది లేదు వర్తమానమే అప్పుడు మళ్ళీ వీడు ఇంకొక మనోరాజ్యంలో ఉంటాడంతేమీ లేదు అందువల్ల వాడు సుఖపడేటువంటి అవకాశం లేదే కాదు లేదు కనుక సమస్తమైనటువంటి అనర్ధాలు ఏవైతే ఉన్నాయో అశేష దోష అశేష దోషాలు సర్వ అనర్థాలకి బీజత్వాత్ ఇదే బీజం ఇక్కడ ఆలోచన చేయడమే బీజం సార్ అంటే ఇప్పుడు మనస్సును నిగ్రహించాల్సి అలా ఒక మాట చెప్పాలంటే శాస్త్రీయంగా దమం జరిగింది కదా శమం లేకపోతే ఏమి అతి పాయింట్ దమం అంటే ఇంద్రియ నిగ్రహం నేను నేను నిగ్రహించేశాను కదా నేనేం తప్పు చేయడం లేదే నేను దొంగతనం చేయడం లేదు కదా ఇక్కడే ఉన్నాను కదా నేను పోవడం లేదు దొంగతనానికి మనసులో చేస్తున్నా అదే గనక నువ్వు అన్నట్లుగా అదే జ్ఞానం అయితే అదే యోగం అయితే సార్ ఖైదీలందరూ యోగులే కదా చెలు కూడా అంతా యోగులమయం కాదా ఎందుకని వాడు ఏం చేస్తాడు అక్కడ తప్పు వాడు చేసేదంతా తప్పే ఏదో తెలుసా మనోరాజ్యం చెంచలు కూడా ఉండేవాడు ఏం చేస్తాడా అందుకని ఒక్కొక్క దొంగను వదిలినప్పుడు భయంకరమైనటువంటి చోరీలు జరుగుతాయి పోలీసులు తెలిసిదంతా అందుకని వాడు ఒక్కో చోట జరిగితే మేము వినున్నాం అట్లా ఒక చోట జరిగితే ఇది ఇలా జరిగిందంటే వాడు విడుదలైనట్టుండాడే రా అంటాడు పోలీసు ఇన్స్పెక్టర్ చెప్తాడు ఓ వాడు రాజమండ్రి జైలు నుంచి వచ్చేసాడు ఎక్కుండాడు వాడు ఇంటికి వచ్చాడా అదేడా ఎందుకని ఈ టైప్ ఆఫ్ దొంగతనాలు వాడే చేస్తాడని అంటే చేస్తాడంటే చేయాలని అనుకుంటున్నాడు అక్కడ కూర్చొనే మనోరాజ్యం నడుస్తూ ఉంది కాబట్టి వాడిని తప్పు చేయనీయకుండా డైరెక్ట్గా ఇంద్రియ నిగ్రహం జరిగి ఉండొచ్చేమో కానీ మనోనిగ్రహం లేదు గనక ఎప్పుడైతే మనసు నిగ్రహింపబడలేదో మళ్ళీ ఇంద్రియాలు వాటి రవి పరుగులెత్తుకుంటూ పోతాయి గనక సర్వ అశేష దోష బీజత్వాత్ కాబట్టి ఇది దుర్గతే కానీ సద్గతి కాదు విషయ చింతనము దుర్గతి ఈశ్వర చింతనము సద్గతి అంతే ఇంకెప్పుడు గుర్తుపెట్టుకో అంటే కోరే శక్తి వాడికి ఉంది సాధించే శక్తి లేదు అది ఆడ కోరే శక్తి కానీ దొంగకి సాధించేటువంటి శక్తి లేదు అది దాన్ని ఇంకో ఇక్కడ క్షతి కాబట్టి సమస్తమైనటువంటి అనర్ధ అనర్థాలకు ఇదే తెలుస్తూ తెలుస్తుంది ఇదే బీజ రూపంలో తెలుస్తుందా కాబట్టి హాని లేదంటావేంటి క్షతి అంటావేంటి అస్థి క్షతి హాని అస్థి హాని జరుగుతూ ఉంది ఇట్లా ఇది నేను చెప్పడం కాదు భగవతా ఈరిత సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి माट ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते संगात् संजायते कामः कामात् कामात क्रोधो भिजायते क्रोधात् भवति सम्मोहः స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి నాశ బుద్ధి ప్రణశ్యతి ఇది భగవాన్ వాచ భగవతా ఈరిత భగవంతుడి చేత చెప్పబడింది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఏంటి నాయన మనోరజ్ఞంలో ఏమగలే అని అంటున్నావు అక్కడే ఉండేది సర్వదోష బీజత్వాత్ సమస్త దోషబీజత్వాత్ అన్నిటికీ బీజాలు అక్కడే మూలం ఇదం ఉచ్యతే ఇదిగో ఈ విధంగా చెప్పబడతా ఉంది ఏంటి ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషూపజాయతే నాయన ధ్యాయత చింతయత ఏది విషయాన్ శబ్దాది విషయ విశేషాన్ శబ్దాది విషయ విశేషాన్ కాబట్టి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నవో రూపాలు శబ్దాలు రసాలు వాసనలు స్పర్శలు ఈ జ్ఞాన సంబంధమైన విషయాలు శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా వాటిని గురించి ధ్యాయత చింతయత వాటిని గనుక నువ్వు చింతిస్తూ ఉంటే పుంస పురుషస్య పురుషుడికి సంఘస్థేషు బజా అయితే తేషు విషయేషు ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నాడో ఆ తేషు ఆ విషయేషు సంగ ఆసక్తి ప్రీతి వాటి ఎందు ఆసక్తి ఏర్పడుతుంది ప్రీతి ఏర్పడుతుంది ఉపజాయతే పుడుతుంది ఉద్భవతే కాబట్టి ఒకదాని గురించి కనుక ఆలోచిస్తూ ఉంటే కాన్స్టెంట్గా దాన్ని ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏ నేను ఆలోచిస్తున్నాను ఆలోచిస్తూ ఉంటే దాంట్లో మనకు ప్రీతి ఏర్పడుతుంది క్రమీపి క్రమీపి క్రమాత్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎందుకని దాని గురించి ఆలోచిస్తున్నావు కదా ఓ దశలో అనిపిస్తుంది అవును దీంట్లో ఏమేమి ఉన్నాయి గొప్ప విషయాలని ఓ దశలో అనిపిస్తుంది అవును బాగానే ఉన్నాయని మరొక దశలు అనిపిస్తుంది అవి నాకు కావాలని అట్లా కనుక తేషు విషయేషు సంగహ ప్రీతి ఆసక్తి శక్తి పుడుతుంది అదిగో సంగాత్ ఆ విధమైనటువంటి ప్రీతి వల్ల సంగాత్ ప్రీతే ఆ ఆసక్తి చేత ఏం జరుగుతుందో తెలుసా కామః సంజాయతే సముత్పద్యతే కామ సంజాయతే సముత్పద్యతే చక్కగా ఉత్పన్నం అయిపోతుంది కోరిక తదేకంగా దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల కోరిక పుడుతుంది కామాత్ అంటే కామాత్ కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయత ఇంతకుముందు చెప్పాం కదా కాబట్టి దానికి ఎవరైనా అడ్డుపడ్డారనుకోండి ఆ కోరికను ఫలించేటప్పుడు వాళ్ళ మీద క్రోధం వచ్చేస్తుంది అంతే ఇంకేం లేదు క్రోధాత్ క్రోధం వల్ల సమ్మోహవతి సమ్మోహం మోహము సమ్మోహం మోహమే డేంజర్ అంటే ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చూడడం మోహం అది ఇంకా గట్టిపడిపోద్ది సమ్మోహాత్ ఆ ఉన్నది ఉన్నట్లుగా తెలిగిపోవడం లేనిది ఉన్నట్లుగా తెలియడం వల్ల స్మృతి విభ్రమ జ్ఞాపక శక్తి ఉండదు వీటన్నిటి వెనక ఇది ఉంటుంది కొందరు అన్నీ మర్చిపోతాను స్వామిజీ ఇదే ఊరికే మరుపు రాదు ఎందుకు వస్తుంది మరుపు ఇవన్నీ డామినేట్ చేస్తూ ఉంటాయి సమూహం కరత చెందుతూ ఉంటాడు అది ఏంటది సమోహత్ ఈ సమూహం వల్ల స్మృతి విభ్రమ జ్ఞాపక శక్తి ఉండదు స్మృతి భ్రమశాత్ బుద్ధినా జ్ఞాపకం ఉంటేనే కదా జ్ఞానం మనిషికి బుద్ధి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం అంటే ఏం చెప్తాం ఇది పెట్టుకొని గోదావరి తీరం అందు గొప్ప బోరు రోక్ష చదువుతామేంటి వచ్చినప్పుడు ఈ మాటకు మనం ఏం చెప్పాలి ఏం వివరణ ఇవ్వాలి ఎక్కడెక్కడ రావాలి ఆ సమయానికి అవన్నీ జ్ఞాపకం రావాలి అవి చదివినవి కానీ మన అనుభవంలో ఉన్నటువంటివి కానీ సమయానుకూలంగా సందర్భానుసారంగా అవన్నీ మనకు జ్ఞాపకం రావాలి వాటికి కావాల్సిన భాష జ్ఞాపకం రావాలి ఇవన్నీ వస్తేనే కానీ ఉపన్యాసం లేకపోతే కేవలం మెడ ఏదో నుంచి కూర్చుంటే ఎవడు చెప్తాడు సమ్మోహాత్ స్మృతి విబ్రహ్మ స్మృతి బ్రంశాత్ బుద్ధి నాశ ఎప్పుడైతే జ్ఞాపక శక్తి లేదో బుద్ధి లేదని అర్థం బుద్ధి లేనప్పుడు మళ్ళీ అదే వ్యవహారం పశుపక్షాదులకి మనకు తేడా లేదు కనుక బుద్ధి ఉండడం వల్లనే మనిషి బుద్ధి లేకపోతే తనే నశించిపోయాడు అని అర్థము నాశనమాత్మనహ దేర్ ఫోర్ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి సుశార ఎట్లా పతనం అయిపోతా ఉందో కేవలం ఏముందిలే ఆలోచించుకుంటే అని ఆలోచించడం వల్ల దాంట్లో సంగత్వం ఏర్పడుతుంది సంగత్వం వల్ల కోరిక వస్తుంది కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది క్రోధం వచ్చిన తర్వాత మనసు సమ్మోహం అయిపోతుంది సమూహం వచ్చిన తర్వాత స్మృతి పోతుంది జ్ఞాపక శక్తి స్మృతి పోతే తా బుద్ధి పోతుంది బుద్ధి పోతే తానే పోతాడు కాబట్టి కొన్ని టెక్స్లో నాయన ఇప్పుడు ఈ అరవయో శ్లోకం ఉంది కదా అరవై ఒకటి కూడా ఉంటుంది కొన్ని శ్లో కొన్ని టెక్స్ట్లో క్రోధ భవతి సమ్మోహ ఇక్కడ లేదు కనుక ఊరికే నేను చెప్పాను భగవతీలిత అన్నాడు కాబట్టి ఓకే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ మనోరాజ్యం నుంచి కూడా విడిపడిపోవాలి కామక్రోధాల నుంచి ఎట్లా విడిపడిపోవాలనో తీవ్రం నుంచి విడిపడ్డని చెప్పాడు అంటే అశాస్త్రీయ ద్వైతం రెండు రకాలు తీవ్రము తీవ్రము కానిది మందం కదా తీవ్రమనేటువంటిది కామక్రోధాదులు అట్లాగే మందం అనేటువంటిది మనోరాజ్యం దాని నుంచి ఎట్లా విడిపడాలని తెలుసుకున్నాము ఇప్పుడు ఇది కూడాను ప్రతిబంధకమే ఇదే దానికి దారి తీస్తుంది మందంగా ఉంటుంది తర్వాత తీవ్రమైపోద్ది తరంగాయి తాపీమే సంగా సముద్రాయంతి మొదట కెరటంలా పడుతూ ఉంటుంది తర్వాత కడలైపోతుంది సముద్రంగా మారిపోతుంది కనుక మనోరాజ్యం ఎక్కడైతే కదులుతూ ఉందో ఈ దశలోనే వాటిని మనం తుంచేయాల్సినటువంటి అవసరం ఉంది మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని మనం చిదిమేయాలి లేకపోతే లాభం లేదు కాబట్టి ఈ మనోరాజ్యాన్ని ఏ విధంగా జయించాలి దాఖాత్ ఎట్లాగైతే మనం నిర్వికల్పానికి వెళ్ళాలి దానికి సవికల్పం ఎట్లా ఉపయోగపడుతుంది చాలా బ్యూటిఫుల్ గా కంక్లూడ్ అయిపోద్ది పూర్ణమిదం ఓ పూర్ణమాదాయ పూర్ణశమాదాయ ఓం शान्ति शान्ति